మన ఇయాల సప్పుడికే గుండాగి సావాలి ఒక్కొక్కడు ఇయాల జరిగే సభకే గుండాగి సావాలి నవంబర్ 30 నాడు పోలింగ్ బూతులలో దుమ్ము రేగాలు ఏం జరగాలి ఏం లేవాలి రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లోకి రావాలి కోవా లక్ష్మక్క గారి నాయకత్వంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ కొద్దిసేపట్లో మన గౌరవ ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు రాబోతా ఉండరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం అక్కలు మీరందరూ పాడాలి మీరు ఇంత మౌనంగా ఉంటారా అక్క చూడు వేదిక మీద మన కోసమే వచ్చున్నది గట్టిగా చెప్పట్లు లక్ష్మక్క ఆమె పేరులోనే లక్ష్మి ఉంది ఆమె ముఖంలోనే లక్ష్మి కళ ఉంది ఆమె పోరాడితేనే మన జిల్లా వచ్చింది ఆమె పోరాడితేనే మన జిల్లా వచ్చింది అందుకే మన అక్క లక్ష్మక్క రామకం మన కోసం వచ్చనే రామక మన అక్క లక్ష్మక్క రామక మన కోసం వచ్చనే రామక మన అక్క లక్ష్మక్క రామక మన కోసం వచ్చనే రామక మంచి పనులు చేసనే రామక మల్ల కలిసి వస్తనే రామక మంచి పనులు చేసనే రామక మల్ల కలిసి వస్తనే రామక గులాబీల చెండలమ్మ 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 గులాబీల జెండలే రామకం గురుతున గురుతుంచుకో గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల జెండల మా 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 గులాబీల హోరుంది రామక మన లక్ష్మక్క జోరుంది రామక గులాబీల హోరుంది రామక లక్ష్మక్క జోరుంది రామక గులాబీల హోరుంది రామక లక్ష్మక్క జోరుంది రామక అసిఫాబాదు గడ్డ మీద రామకం మన కండ దండ గుండెనే రామక అసిఫాబాదు గడ్డ మీద రామక అండ దండ ఉండనే రామక అసిఫాబాదు గడ్డ మీద రామక అండ దండ ఉండనే రామక అసిఫాబాదు గడ్డ మీద 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 నా అక్కలు అప్పుడే అలసిపోయిరా అక్కలు అప్పుడే అలసిపోయిరా లేవాలే లేవాలి అక్కలందరూ అసిఫాబాదు గడ్డ మీద రామకం అండదండ గుంటదే అసిఫాబాదు గడ్డ మీద రామక అండదండ ఉంటదే రామక అసిఫాబాదు గడ్డ మీద రామక అండదండ ఉంటదే రామక మన అక్క లక్ష్మక్క మన అక్క లక్ష్మక్క మన రామక గులాబీల చెండలమ్మ గులాబీల
చెప్పేసి ఫ్రంట్ రో లో ఉన్నటువంటి మన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు దయచేసి పక్కకు పోవాలా ప్రెస్ హోల్ వచ్చి చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మన న్యూస్ రావాలంటే ప్రెస్ హోల్ కావాలా కొంచెం వెనకకు కళాకారులకు వాళ్ళు చెప్పేసిన కోరుకుంటున్నాం కళాకారులకు నీళ్లు లేవు తప్పకుండా కళాకారులకు మన క్యాడర్ ఉంది తప్పకుండా వాలంటీర్స్ అందరూ కూడా కళాకారుల నీళ్లు ఇవ్వాల్సింది కోరుతూ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా ఆ ఖండవాళేశ్వరులందరూ కొంచెం దయచేసి ఏమనుకోకుండా ప్రెస్ హోల్కు జాగిద్దాం ప్రెస్ హోల్ందరూ దయచేసి ముందర ఫ్రంట్ రూమ్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నా సురేష్ అన్న ప్లీజ్ లీడ్ దట్ తర్వాత ఈ కుర్చీలు మన ఈ లేడీస్ కుర్చీలన్నీ కనబడదు పట్టి కనబడదు వెనక తీసుకోవాలి కుర్చీలు పట్టి కుర్చీలు ఉండదు రాజక్క పుషక్క పుషక్క ఉన్నది రాజక్క ఉన్నది ఈ కుర్చీలు వెనక తీసుకోండి ఈ వట్టి కుర్చీ లోపల తీసుకొని పెట్టుకోండి కూర్చోండి అక్కడ లోపల కూర్చోండి ఒక్కడు కూడా ఖాళీ ఉండదు ఇక్కడ ఫ్రంట్ లో ఒక్కడు కూడా ఖాళీ ఉండదు రాజక్క నువ్వు లేవాలి తీసుకోపా ఈ కుర్చీలను తీసుకొని లోపల పెట్టండి నువ్వు కూడా అమ్మ నువ్వు కూడా లేచి ఆ కుర్చీలు తీసుకోండి లోపల పోండి ఖాళీ ఉండదు ఒక్కడు కూడా తీసుకోండి ఫ్రంట్ లో అందరూ కూర్చోవాలి దయచేసి తొందర తొందర రండి సీఎం గారు దాదాపు మన దగ్గరికి వచ్చినాడు కాగజ్ నగర్ లో ఉన్నాడు కాగజ్ నగర్ కూర్చొని హెలికాప్టర్లు వస్తున్నాడు తొందరగా స్పీడ్ గా గౌరవ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి మీరు తొందర తొందర వాళ్ళని పంపించవలసిన కోరుతూ ఆ బ్యాండ్ గుసాడందరూ కూడా రావాల్సిన కోరుతా ఉన్నా దయచేసి కార్యకర్తలు సహకరించాలి కార్యకర్తలు సహకరించి ప్రెస్ హోల్ ఇవ్వాలి దయచేసి కార్యకర్తలు దయచేసి ప్రెస్ హోల్ ఉండాలి మనకు కార్యకర్తలారా మీరు జెండా వేసుకున్న కార్యకర్తలు వెనకండి ప్లీజ్ ఫ్రంట్ సీట్ అని ఖాళీ చేయండి ఫ్రంట్ సీట్ అని ఖాళీ చేయండి దయచేసి మీరు కోఆపరేట్ చేయాలి పార్టీ కార్యకర్తలు ప్రెస్ వాళ్ళకి సహకరించాలి ప్రెస్ వాళ్ళకి సహకరించాలి ప్రెస్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రంట్ మీడియా మిత్రులకు మనం సహకరించాలి వాళ్ళే మన మీటింగ్ ను ప్రపంచానికి చూపించేది వాళ్ళకి మనందరం కూడా కోఆపరేట్ చేయాలి దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి ప్రెస్ మిత్రులకు సహకరించాలి ప్రెస్ వాళ్ళకి కేటాయించిన సీట్లు వారికే ఇవ్వాలి కార్యకలవాలి మళ్ళీ అందరికీ జై భీమ్ అందరికీ రామ్ రామ్ అందరికీ జై సేవాలాల్ కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి ప్రెస్ వాళ్లకు సహకరించాలి దయచేసి పార్టీ నాయకులు మనం స్వచ్ఛందంగా లేవాలి ప్లీజ్ వాళ్ళు కూర్చొని వాళ్ళు మన కోసం వచ్చారు ప్రెస్ వాళ్ళు మన కోసం వచ్చారు ప్లీజ్ అర్థం చేసుకోవాలి పార్టీ సీనియర్ నాయకులు మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏమనుకోవద్దండి ప్లీజ్ వెయిట్ మన కార్యకర్తలకు విన్నపం మీడియా వాళ్ళ కుర్చీలో ఎవరు కూర్చోవద్దు దయచేసి ఎవరు కూర్చోవద్దు మీడియా వాళ్లకు ఇవ్వండి మన కార్యకర్తలకు విజ్ఞప్తి దయచేసి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ముందు విఐపి దానిలో కూర్చున్నారు మన విలేకరులకి మన పత్రికా విలేకరులకు దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తాను సహకరించండి వాళ్ళ కూర్చున్నబెట్టండి ఒక్కొక్కరు అడ్జస్ట్ కండి ఎందుకంటే వాళ్ళు అక్కడ అది ప్రెస్ కోసమనే పెట్టినప్పుడు సిరనా దయచేసి విలేకరులందరూ కూడా దయచేసి కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ మీరు అనేత బాబుజీ కూడా కూర్చోవాలి దయచేసి ఏ గౌడ్ సాబ్ సిరనా అజులాలా టీమ్ తో బాయ్ నింగ్ రుదరా జగదేవులు ప్రసలం జగదేవ్ ప్రసలం జగదేవడ ప్రసలం జగదేవ్ ఏ జగదేవడ నువ్వు తుమ్ములు పిచ్చి జా రే భయ్ క్యూ ఐసా కర్ రే పిచ్చే జాఓ తుమ్లో బోలో బిఠా ఉన్ క్యూ సంజు నాయక్ అక్కడ ఉన్న మన కార్యకర్తలు లేపి ఆ ప్రెస్ వాళ్లకు అరేంజ్మెంట్ చేయండి ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి
మరి కుర్చీలు చైర్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు దయచేసి అన్యతగా భావించొద్దు ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి సంజునాయక్ ఏర్పాటు చేయి అక్కడ ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి దయచేసి మరి ఏదైతే కుర్చీలు ఏర్పాటు చేసిండో అక్కడ కూర్చోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం జల్ జంగల్ జమీన్ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన కొమరం భీమ్ గడ్డ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మరి గౌరవనీయులు వాలంటీర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి మరి మహిళా సోదరులందరూ కూడా కూర్చొని ఉన్నారు మరి వారికి నీళ్ళు ఏర్పాటు చేయాలనేది వాలంటీర్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాలంటీర్స్ ఏదైతే పని అప్పగించామో ఆ పనిలో నిమగ్నం కావాల్సిందిగా వాలంటీర్ సోదరులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి హలో హలో కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి ప్రగతి పథాన తెలంగాణమును ముందుకు సాగాలి కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి ప్రగతి పథాన వాడు గోదావరి నీళ్లను తెచ్చి తెలంగాణను తడిపిన వాడు ఎండిపోయిన తెలంగాణను గుండె గుండెను తడిపిన వాడు కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి పల్లె పల్లె నాకలు చూడు అద్భుతంగా వాళ్ళు చప్పట్లు కొడుతూ వాళ్ళు మంచిగా నృత్యం వేస్తా ఉండు వాళ్ళు అద్భుతమైన ఆట ఆడుతూ ఉండు
చేతుల జెండా జాతర పోదమా ఆసిఫాబాద్కు పోదమా చెప్పకు సచ్చి చేతుల జెండా జాతర పోదమా ఆసిఫాబాద్కు పోదమా చెప్పకు సచ్చి చేతుల జెండా జాతర పోదమా ఆసిఫాబాద్కు పోదమా జెండా పడుదమా పోరు దండు గడుదమా కోవా లక్ష్మక్క కేమో ఓటు వేదమా అసిబాబాదు కట్ట మీద జెండ పడుదమా చెప్పకు సచ్చి చేతుల జెండా జాతర పోదమా అసిబాబాదుకు పోదమా చెప్పకు సచ్చి చేతుల జెండా జాతర పోదమా అసిబాబాదుకు పోదమా ఐదు నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు వస్తారు ఇంత మౌనంగా ఇంత సప్పగా మనం ఉంటే ఆసిఫాబాద్ యొక్క పౌరుషాన్ని ఆసిఫాబాద్ యొక్క ధైర్యాన్ని మనం చెప్పాలందరం మన సార్కు ఘనంగా స్వాగతం చెప్పాలవద్దా కోమరం భీముకు సలామో రామ్జీ గోండుకు సలామో హలో పాటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో కుమరం భీముకు సలామో రామ్జీ గోండుకు సలామో కుమరం భీముకు సలామో రామ్జీ గోండుకు సలామో కుమరం భీముకు సలామో రామ్జీ గోండుకు సలామో సేవలాలుకు సలామో రామ్ రామ్కు సలామో సేవలాలుకు సలామో రామ్ రామ్కు సలామో సేవలాలుకు సలామో రామ్ రామ్కు సలామో జై భీముకు సలామో ఈ భూమికి సలామో జై భీముకు సలామో ఈ భూమికి సలామో జై భీముకు సలామో ఈ భూమికి సలామో అట్లా అందుకే మనందరం కలిసికట్టుగా నడవాలి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ మెడలో కండువ ఉంటే కండువ జెండా ఉంటే జెండా పైకెత్తాలి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కోట్లాది ప్రజల ఆశా జ్యోతి గౌరవనీయులు కేసీఆర్ గారు రాబోతుండు దేశ్ కి నేత ఓ దేశ్ కి నేత దేశ్ కి నేత చెలో మని చెలో చెలో మని దేశమంతటా చుట్టొద్దాం గులాబీ జెండా రెపరెపలాడగా ఢిల్లీ కోటపై ఎగరేద్దాం ఢిల్లీ కోటపై ఎగరేద్దాం ఢిల్లీ కోటపై ఎగరేద్దాం దేశ్ కి నేత ఓ దేశ్ కి నేత దేశ్ కి నేత ఓ దేశ్ కి నేత దేశ్ కి నేత కేసీఆర్ మళ్ళీ మీరే సీఎం సార్ దేశ్ కి నేత కేసీఆర్ అప్పుడు చేస్తలేరు నిజమాబద్ధమా ఇది నిజమాబద్ధమా నిజమాబద్ధమా నేనైతే మీరందరూ ధైర్యంతో అంటా ఉన్నా
देश की नेता, ओ देश की नेता, देश की नेता, ओ देश की नेता, देश की नेता, ओ देश की नेता, देश की नेता के सिया अली मीर सीएम सा, देश की नेता के सिया अली मीर सीएम सा। మా బతుకుల్లోన తొలిపొద్దయ్యి పొడిసిన సూర్యుడవు, 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 దేశకి నేత ఓ దేశకి నేత, దేశకి నేత ఓ దేశకి నేత, దేశకి నేత కేసీఆర్ అందుకే అయ్యే ఉద్యమాల తొలిపొద్దై పొడిసినోళ్ళం, యుద్ధ రంగమును నడిపి గెలిసినోళ్ళం, ఉద్యమాల తొలిపొద్దై పొడిసినోళ్ళం, యుద్ధ రంగమును నడిపి గెలిసినోళ్ళం, అమరుల త్యాగాలను ఎత్తి పట్టినోళ్ళం, వారి ఆశయ సాధన కొరకు నడిసినోళ్ళం, అమరుల త్యాగాలను ఎత్తి పట్టినోళ్ళం, వారి ఆశయ సాధన కొరకు నడిసినోళ్ళం, ప్రాజెక్టులు కట్టినోళ్ళం, పంటలు పండించినోళ్ళం, ప్రాజెక్టులు కట్టినోళ్ళం, పంటలు పండించినోళ్ళం, దేశాన తెలంగాణను తల ఎత్తుగా నిలిపినోళ్ళం, ఎయ్యరను వెయ్యరా కారుకుమాటు, ఇయ్యరను వెయ్యరా అభివృద్ధికి సాటు, ఎయ్యరను వెయ్యరా కారుకుమాటు, ఇయ్యరను వెయ్యరా అభివృద్ధికి సాటు, మాతాండల మహారాజ్యం తెచ్చినోళ్ళం, తండాలను పంచాయతీగా చేసినోళ్ళం, మాతాండల మహారాజ్యం తెచ్చినోళ్ళం, తండాలను పంచాయతీగా చేసినోళ్ళం, మాతాండల మహారాజ్యం తెచ్చినోళ్ళం, తండాలను పంచాయతీగా చేసినోళ్ళం, 33 జిల్లాలను చేసినోళ్ళం, పాలన సౌలభ్యాన్ని పెంచినోళ్ళం, 33 జిల్లాలను చేసినోళ్ళం, పాలన సౌలభ్యాన్ని పెంచినోళ్ళం, అందుకే మన అక్క కోవలక్ష్మి రామకం ఏమి పనులు చేసనే రామక, మన అక్క కోవలక్ష్మి రామక ఏమి పనులు చేసనే రామక, మన అక్క కోవలక్ష్మి రామక ఏమి పనులు చేసనే రామక, కుమరంపి జిల్లనే రామక కేసీఆర్ తీర్చినాడు రామక, జిల్లనే రామక కేసీఆర్ చేసినే రామక, అసిబాబాదు ముద్దు బిడ్డ రామక మన కోవా లక్ష్మక్క రామక, అసిబాబాదు ముద్దు బిడ్డ రామక మన కడిసి రామక, మన కోవా లక్ష్మక్క మన కోవా లక్ష్మక్క మన కోవా లక్ష్మక్క మన కోవా లక్ష్మక్క మన కోవా లక్ష్మక్క, గురుతుల గురుతుంచుకో రామక, కారును గురుతుంచుకో రామక, గురుతుల గురుతుంచుకో రామక, కారును గురుతుంచుకో రామక, గురుతుల గురుతుంచుకో రామక, కారును గురుతుంచుకో రామక, గులాబీల దండల మా 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 గులాబీల జెండలే రామకం, గురుతుల గురుతుంచుకో రామక, గులాబీల జెండలే రామక, గురుతుల గురుతుంచుకో రామక, గులాబీల జెండలే రామక, గురుతుల గురుతుంచుకో రామక, మన అక్క కోవలక్ష్మి రామక ఎంత మంచి పనులు చేసే రామక, మన అక్క కోవలక్ష్మి రామక ఎంత మంచి పనులు చేసే రామక, మన అక్క కోవలక్ష్మి రామక ఎంత మంచి పనులు చేసే రామక, అసిబాబాదు జిల్లనే రామక అభివృద్ధి చేసినాది రామక, అసిబాబాదు జిల్లనే రామక అభివృద్ధి చేసినాది రామక, అసిబాబాదు జిల్లనే రామక అభివృద్ధి చేసినాది రామక, అభివృద్ధి
గూడాలను తిరిగనే రామక మన బాధలు తీర్చనే రామక కేసీఆర్ పిలుపున్నది రామక్క లక్ష్మక్క గెలుపున్నది రామక్క కేసీఆర్ పిలుపున్నది రామక్క లక్ష్మక్క గెలుపున్నది రామక్క కేసీఆర్ పిలుపున్నది రామక్క లక్ష్మక్క గెలుపున్నది రామక్క గులాబీల దండలమ గులాబీల దండలమ గులాబీల దండలమ గులాబీల దండలమ గులాబీల దండలమ గులాబీల దండలే రామక్క గురుతుల గురుతుంచుకో రామక్క గులాబీల దండలే పది నిమిషాల్లో మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి భవిష్యత్ తరాలకు బాటసారి తెలంగాణ నిర్మాణకర్త మన గౌరవనీయులు మన చంద్రశేఖర్ రావు గారు వస్తుండ్రు గట్టిగా చప్పట్లు సభలో ఉన్న వాళ్ళంతా పిడికిలి బిగించి లక్ష్మక్కకు మద్దతుగా వచ్చిన వాళ్ళందరూ చేయెత్తాలే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా గ్రౌండ్లోకి రావాలి ఐదు పది నిమిషాల్లో మన ముఖ్యమంత్రి గారు రాబోతా ఉండ్రు మన కేసీఆర్ గారు రాబోతా ఉండ్రు ఐదు పది నిమిషాల్లో మన సార్ రాబోతా ఉండు మన సార్ రాబోతా ఉండు ఐదు పది నిమిషాల్లో మనందరం కూడా మళ్ళొకసారి ఆసిఫాబాద్ గడ్డ మీద గులాబీ జెండా మా గులాబీ జెండా ఎగురుతుంది లక్ష్మక్క గుండెల నిండా జనం గుండెల నిండా ఆసిఫాబాద్ గడ్డ మీద గులాబీ జెండా గులాబీ జెండా ఎగురుతుంది లక్ష్మక్క గులాబీ జెండా జనం గుండెల నిండా అసిఫాబాదు గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది లక్ష్మక్క గుండెల నిండా జనం గుండెల నిండా అసిఫాబాదు గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది లక్ష్మక్క గులాబీ జెండా జనం గుండెల నిండా ఏదనంటే మీదలంటే పంచప్రాణము అక్కకు పంచప్రాణము గాని ప్రజలతో తిరిగే అక్క మనతో కలిసే అసిఫాబాదు గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది లక్ష్మక్క గులాబీ జెండా జనం
గులాబీల జెండలే రామక గుర్తున గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తున గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తున గుర్తుంచుకో రామక బల 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 దోస్తర దిన్ అందమా దోస్తి గట్టు కుందమా దోస్తర దిన్ అందమా దోస్తి గట్టు కుందమా దోస్తర దిన్ అందమా దోస్తి గట్టు కుందమా తీసుకొని ఆటలాడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా లక్ష్మక్క కారు గుర్తుకు ఓటయ్య బోదమా దోస్తర దిన్ బలబలరే దోస్తర దిన్ దోస్తర దిన్ అందమా దోస్తి కట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా దోస్తర దిన్ అందమా దోస్తి కట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడు ఒక్కసారి లక్ష్మకు వచ్చి నిలబడ్డది అందరు పిడికిలు బిగించాలే కండువాలు ఎత్తాలే పిడికిలు బిగించాలే కండువాలు అందరు పైకెత్తాలే లక్ష్మకు మద్దతుగా ఈ ప్రజల కొమరమ్మి మస్మాబాద్ జిల్లా ఆశాజ్యోతి జిల్లా సాధకురాలు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కామెంటేటర్ గా పనిచేస్తున్న మన ఆడబిడ్డ లక్ష్మకు గట్టిగా చప్పట్లతో మనందరం వందనాలు చెప్దాం చప్పట్లు మంచి పనులు చేసనే రామక మల్ల గెలిచి వస్తదే రామక మంచి పనులు చేసనే రామక మల్ల గెలిచి వస్తదే రామక మంచి పనులు చేసనే రామక మల్ల గెలిచి వస్తదే రామక గులాబీల దండలమ్మా గులాబీల దండలమ్మా గులాబీల దండలమ్మా గులాబీల దండలమ్మా గులాబీల దండలమ్మా గులాబీల జెండలే రామక గుర్తున గుర్తుంచుకో రామక 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 మరక్క లక్ష్మక్క రామక మాటంటే అద్భుతంగా తన శరీరంపై లక్ష్మక్క బొమ్మను మన కేసీఆర్ గారి బొమ్మను తన ఒంటిపై తీసుకొని వచ్చినటువంటి అభిమానికి మన నాయకుడు మన అన్న గట్టిగా చప్పట్లు తన అభిమానాన్ని చాటుకొని కేసీఆర్ గారి పట్ల మన నాయకురాలు లక్ష్మక్క పట్ల ఒక్కసారి మళ్ళీ ఉండు మా అన్నలు ఫోటో తీస్తారు ప్రెస్ వాళ్ళు అన్న మంచిగా ఫోటో తీయండి ఈ ప్రపంచానికి చూపించండి మీడియా అన్న వాళ్ళ కుర్చీలు ఇవ్వండి వాళ్ళు మన అతిథులు మన ఆత్మీయులు మన మాటను మన పాటను మన విషయాన్ని ప్రపంచానికి చెప్పే మహానుభావులు జర్నలిస్ట్ మిత్రులకు మనం వందనాలు చెప్పుదాం గట్టిగా చప్పట్లతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేద్దాం మీ సహకారం ఉంటేనే మా ప్రయాణం ముందుకు పోతుంది మిత్రమా మీ అందరికీ వందనాలు చెప్తూ రెడీనా 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 ఏంది అసిపబాధలకు నోట్ల నాలుకలేదా అసిపబాధలకు నోట్ల నాలుకలేదా లాస్ట్గానాలే లక్ష్మక్క నాయకత్వం లక్ష్మక్క నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే మీరు నవంబర్ 30న ఓటేసుడు ఒక భాగమైతే ప్రజా ఆశీర్వాద సభ రోజు మీ గలం వింటేనే అవతలనికి గుండాగి సావాలి అట్లా మీరు గర్జించాలి మీరట్లా గర్జించాలి మీరందరూ కూడా ఏమైందట కూర్చోండి పాట పాట పాడాలా పాటనా పాటండి పాట
అమ్మా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి పాట కళాకారులు. ఇప్పుడు మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే లక్ష్మక్కతో ఒక స్లిప్ వేపిస్తా. మీరందరూ చప్పట్లు కొట్టి పాట పాడితే లక్ష్మక్కతో ఒక అడిగి వేపిస్తా. రెడీనా? వేపిద్దామా మన అక్క మన ఆడబిడ్డతో, వేదిక మీద ఉన్న నాయకులందరితో, మన ప్రజాప్రతినిధులు, మన నాయకులు ఉన్నారు మన స్టేజ్ మీద. రెడీనా? రెడీనా? మన అక్క లక్ష్మక్క రామకం, మన అక్క లక్ష్మక్క రామకం, మంచి పనులు చేసేనే రామకం. మన అక్క లక్ష్మక్క రామక, మంచి పనులు చేసేనే రామక. మన అక్క లక్ష్మక్క రామక, మంచి పనులు చేసేనే రామక. గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలే రామక. గుర్తుల గుర్తుంచుకో రామక, గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక, గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక. గులాబీల జెండలమా, 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 గుర్తును గుర్తుంచుకో రామక, సారును గుర్తుంచుకో రామక, గుర్తుల గుర్తుంచుకో రామక, కారును గుర్తుంచుకో రామక, గుర్తుల గుర్తుంచుకో రామక, కారును గుర్తుంచుకో రామక. మంచి పనులు చేసనే రామక, మల్ల కలిసి వస్తదే రామక. మంచి పనులు చేసనే రామక, మల్ల కలిసి వస్తదే రామక. గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలే రామక, గురుతున గురుతుంచుకో రామక. గులాబీల జెండలే రామక, గురుతుల గురుతుంచుకో రామక, గులాబీల జెండలే రామక, గురుతుల గురుతుంచుకో రామక. రైతు బాధ చూసనే రామక, రైతు బంధు ఇచ్చనే రామక, రైతు బాధ చూసనే రామక, రైతు బంధు ఇచ్చనే రామక, రైతు బాధ చూసనే రామక, రైతు బంధు ఇచ్చనే రామక. దళిత బాధ చూసనే రామక, దళిత బంధు తెచ్చనే రామక, దళిత బాధ చూసనే రామక, దళిత బంధు ఇచ్చనే రామక. గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల జెండలమా. గుర్తును గుర్తుంచుకో రామక, కారును గుర్తుంచుకో రామక, గుర్తును గుర్తుంచుకో రామక, కారును గుర్తుంచుకో రామక, గుర్తును గుర్తుంచుకో రామక, కారును గుర్తుంచుకో రామక. అసైతుల భారతి కాళ్ళ కట్టడ సమ్మతి, అసైతుల భారతి కాళ్ళ కట్టడ సమ్మతి, అసైతుల ఆరతి కాళ్ళ కట్టడ సమ్మతి, లక్ష్మక్క గెలుపు కయ్యి సాగుతున్న ఇమ్మతి. అసైతుల ఆరతి కాళ్ళ కట్టడ సమ్మతి, లక్ష్మక్క గెలుపు కయ్యి సాగుతున్న ఇమ్మతి. అసైతుల ఆరతి కాళ్ళ కట్టడ సమ్మతి, అసైతుల ఆరతి కాళ్ళ కట్టడ సమ్మతి, అసైతుల ఆరతి కాళ్ళ కట్టడ సమ్మతి, లక్ష్మక్క గెలుపు కొరకు సాగుతున్న ఇమ్మతి. అసైతుల ఆరతి కాళ్ళ కట్టడ సమ్మతి, లక్ష్మక్క గెలుపు కయ్యి సాగుతున్న ఇమ్మతి. ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, అశ్వబాదు గడ్డ మీద గులాబీ జెండగరేస్తాం. అశ్వబాదు గడ్డ మీద గులాబీ జెండ, అశ్వబాదు గడ్డ మీద గులాబీ జెండలే. అటు ఇటు గని కొచ్చాలు తెలంగాణ ద్రోహులు, ఎవడన్నీ చెప్పిన గాని గెలుపు మనదే తమ్ముడా. ఎవడన్నీ
హలో 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 చెక్ లేడీస్ లేడీస్ ఉన్నటువంటి ఏదో ఉందో దాని పక్కన కొంతమంది జెంట్స్ కూర్చోవాలి వెనకాల వెనకాల కూర్చోలేదు కొన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి వస్తా ఉన్నారు దాన్ని ఫిల్ అప్ చేయవలసిందిగా అక్కడ ప్రజాప్రతిని కోరుతా ఉన్నా అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా వారికి సహకరించాలా దయచేసి రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావాలా సారు వస్తున్నాడు ఐదు నిమిషాలలో బై రోడ్ వస్తున్నాడు మనందరి కోసం తొందర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం తొందరగా రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా హలో కొంచెం వాల్యూమ్ పెంచండి సౌండ్ రేణు అమ్మా నీకు వందనం ఓం ఓ తల్లి నీకు వందనం ఓ ఓ అమ్మా నీకు వందనం ఓ ఓ తల్లి నీకు వందనం ఓ ఓ అమ్మా నీకు వందనం ఓ ఓ తల్లి నీకు వందనం ఓ ఓ అమ్మా నీకు వందనం ఓ ఓ తల్లి నీకు వందనం కోట్లాది ప్రాణమా నా తల్లి తెలంగాణమా కోట్లాది ప్రాణమా నా తల్లి తెలంగాణరా కోట్లాది ప్రాణమా నా తల్లి తెలంగాణరా కోట్లాది ప్రాణమా అమ్మా నీకు వందనాలు హలో అమ్మా నీ ప్రేమా నీ దంబు అమ్మా నీకు వందనాలు ఎవ్వడికి ఓటేసినా కానీ వెనకకు పోతుందిరో తెలంగాణ ఎవ్వనికి ఓటేసినా కానీ వెనకకు పోతుందిరో తెలంగాణ ఎడారి అవుతుందిరా కారు గుర్తుకు ఓటేస్తే మును ముందుకు పోతుందిరో అభివృద్ధి అవుతుందిరా ఎవ్వనికి ఓటేసినా కానీ వెనకకు పోతుందిరో తెలంగాణ వెనకకు పోతుందిరా బీట్ స్పీడ్ వేసుకోండి ఎవ్వడికి ఓటేసినా వెనకకు పోతుందిరో తెలంగాణ వెనకకు పోతుందిరా ఎవ్వడికి ఓటేసినా కానీ వెనకకు పోతుందిరో తెలంగాణ వెనకకు పోతుందిరా ఆరు గుర్తుకు ఓటేస్తే మును ముందుకు పోతుందిరో అది ఉద్దేశిందిరా ఆరు గుర్తుకు ఓటేస్తే మును ముందుకు పోతుందిరో అది ఉద్దేశిందిరా ఒరే కాంగ్రెస్ నీ కపట నీతి తెలిసిపాయం ఒరే దోపిడి దొంగ నీ రూపం ఏందో తెలిపాయం ఒరే కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిసిపాయం కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిసిపాయం కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిసిపాయం దోపిడి దొంగ నీ రూపం ఏందో తెలిపాయం దోపిడి దొంగ నీ రూపం ఏందో తెలిపాయం దోపిడి దొంగ నీ రూపం ఏందో తెలిపాయం సారు బయలుదేరిండో గట్టిగా చప్పట్లు హలో గట్టిగా చప్పట్లు ఒరే కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిపాయం కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిపాయం కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిపాయం మా 1200 మంది బిడ్డల సాములకు కారణము కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిసిపోయే దోపిడి దొంగ నీ రూపమేందో
నుంచి పట్టించుకున్న నాదులు లేడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకులాగమైన గట్టిగా చప్పట్లు. కారే రావాలి మళ్ళీ, కారే గెలవాలి మళ్ళీ, సారే రావాలి.
देश माने गौरव मुख्यमंत्री गारो देश की नेता देश की नेता ओ हो देश की नेता देश की नेता ओ देश की नेता देश की नेता ओ देश की नेता देश की नेता केसीआर भैया कितना ऊंचा नाम है कितना ऊंचा नाम देश की नेता भैया फूट गया भैया वाली मेरे सीएम साहब మనసారు కేసీఆర్ రామక మన కోసం వచ్చనే రామక మనసారు కేసీఆర్ రామక మన కోసం వచ్చనే రామక మనసారు కేసీఆర్ రామక మన కోసం వచ్చనే రామక మనసారు కేసీఆర్ 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 రామక మన కోసం వచ్చనే రామక మనసారు కేసీఆర్ రామక మన కోసం వచ్చనే రామక గులాబీల జెండల మా 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 గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక రైతు బాధ చూసనే రామక రైతు బంధు తెచ్చనే రామక రైతు బాధ చూసనే రామక రైతు బంధు తెచ్చనే రామక రైతు బాధ చూసనే రామక రైతు బంధు తెచ్చనే రామక మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టిగా చప్పట్లు చప్పట్లతో స్వాగతం రైతు బాధ చూసనే రామక రైతు బంధు తెచ్చనే రైతు బాధ చూసనే రామక రైతు బంధు తెచ్చనే రామక రైతు బాధ చూసనే రామక రైతు బంధు తెచ్చనే రామక కారే రావాలి కారే గెలవాలి మళ్ళీ సారే హలో 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 సౌండ్ పెట్టనది కారే కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి 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 పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి ప్రగతి ప్రధాన తెలంగాణమును ముందుకు సాగాలి సౌండ్ సిస్టానికి ఇబ్బంది కలిగించొద్దు దయచేసి మన ప్రియతమ నాయకులు మనందరి ఆశాజ్యోతే గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు
చెప్తోండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండితో స్వాగతం మీకే చెప్పేది కూర్చోండి భయ్యా అందరికీ రామ్ రామ్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇవాళ దేశకి నేతగా పేరు గాంచిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రగాత తెలంగాణ రాష్ట్ర భగీరథు అపర భగీరథుడు మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా పై వేదికపై ఉన్నటువంటి ప్రతి అధిరతి మహారథులకు మన కాబోయే ఆశీర్వాద్ కుమ్రంభీం జిల్లా సాధకురాలు ఆశీర్వాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోలక్ష్మక్క గారి నాయకత్వం వర్తిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం మన కాబోయే ఎమ్మెల్యే కోలక్ష్మక్క గారికి మాట్లాడి కోరుతున్నాం జై తెలంగాణ అందరికీ చేతులున్నాయి రెండు చేతులున్నాయి మీరందరూ కూడా సార్కి అందరూ కూడా జై తెలంగాణ చెప్పాలి జై కేసీఆర్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేతులున్న వాళ్ళు అందరూ కూడా చేతులు ఎత్తాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ 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 రాష్ట్రం సాధన సాధన కోసం తెలంగాణ బంగారు తెలంగాణ రాక కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు మరి ఎంతో రససారి రససార్థిగా మరి తెలంగాణ ఉద్యమాలు చేసి మరి ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈరోజు మన ఆసిఫాబాద్ గడ్డ ఇది ఆసిఫాబాద్ మరి ఆదివాసుల గడ్డ ఇది మరి ఆసిఫాబాద్ గడ్డలో మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మరి సార్ ఆశీస్సులతో మరి ఇక్కడ మరి నేను మూడోసారి నాకు ఎమ్మెల్యేగా మరి అభ్యర్థిగా నాకు అభ్యర్థిగా మీ ముందు మరి అభ్యర్థిగా నాకు మీ ముందు మీ ఆశీస్సుల కోసం మరి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆసిఫాబాద్ లో మరి ఇవాళ మన ప్రజా ఆశీర్వాద సభకు మరి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి ముఖ్యమంత్రి గారికి నా పాదంబి వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే ఆసిఫాబాద్ లో మరి ఒక ఆదివాసీ బిడ్డగా నన్ను ఆదరించి మరి ఈరోజు నాకు అభ్యర్థిగా మీ ముందు మరి పంపించారు మీరందరూ కూడా మీ ఆశీర్వాదం మరి ఆశీర్వాదం ఇవ్వాలని మీరందరూ ఆశీర్వాదం పెట్టాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి ఆసిఫాబాద్ లో మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారు
తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఉద్యమం చేసి మరి ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే ఏమొస్తది అని ఆ రోజు చాలా మంది హేళన చేసేవాళ్ళు మరి ఈ రోజు తెలంగాణ వస్తే ఏమొచ్చింది ఇక్కడ తెలంగాణ వస్తే ఈ రోజు మరి ఆసిఫాబాద్ లో మరి ఒక ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీకి వల్ల కొమరం భీం జిల్లా వచ్చింది మరి ఇదంతా కూడా మరి ఈ రోజు మరి జిల్లా వచ్చిన మరి తర్నంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లా ఆదివాసీల పేరు మీద కొమరం భీం జిల్లా పేరు పెట్టి మరి ఆదివాసికి ఆత్మ గౌరవాన్ని మరి కాపాడుతూ మరి ఈ రోజు ఆదివాసులకు అందరూ కూడా మరి గౌరవిస్తూ మరి ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జిల్లాలో మరి ఈ రోజు చూస్తే మరి అభివృద్ధి గతంలో 50 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేసింది మీకు తెలుసు అందరూ కూడా కాబట్టి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాల ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో పాటు మరి ఈ రోజు ఆసిఫాబాద్ లో 350 పడకల ఆసుపత్రి మరి మనకు ఆసిఫాబాద్ లో డయాలసిస్ సెంటర్స్ తర్వాత మనకు మెడికల్ కాలేజ్ మరి ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాల ఆసిఫాబాద్ మరి ఆసిఫాబాద్ ఆ రోజు ఏ విధంగా ఉండే మరి ఈ రోజు ఆసిఫాబాద్ ఏ విధంగా ఉంది మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి మరి కావాలంటే మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ రోజు ఆశీర్వాద సభ వచ్చేసిండు కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ రోజు ఎంతో పథకాలు ఇవాళ ఈ దాదాపు మన ఇవాళ రైతులే కావచ్చు ఇవాళ రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ మన సాదీ ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇవన్నీ కూడా పథకాలు ఇస్తూ మరి ఇవాళ ప్రజలకి 24 గంటలు కరెంటు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఇవ్వడం కాదు దాదాపు ఒక 2 గంటలు కూడా కరెంటు ఉండకపోయేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు మరి కరెంటు విషయంలో అయితే కావచ్చు ఇవాళ రైతుల విషయంతో కావచ్చు ఇవాళ మహిళల గురించి కావచ్చు ఇవాళ రిజర్వేషన్స్ గురించి కావచ్చు కాబట్టి ఈరోజు మేము ఈరోజు ఏదైతే మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొమరం భీం ప్రాజెక్టు ఆడ ప్రాజెక్ట్ సార్ అది ప్రాజెక్ట్ కట్టారు కానీ కెనాల్స్ లేవు సార్ దానికి ఒక్క కెనాల్ కూడా కట్టకపోవడంలో మరి రైతులు పంటలు పండించలేకపోతున్నారు సార్ మరి అది దాదాపు 50 కోట్ల రూపాయలతో మరి మీరు మళ్ళీ దాన్ని ఎస్టిమేట్ చేసి మరి 50 కోట్లు మరి కెనాల్స్ పెడితే బాగుంటుంది సార్ రైతులందరూ కూడా కోరుకుంటున్నారు అదే మన వట్టివాక్ ప్రాజెక్ట్ సార్ వట్టివాక్ ప్రాజెక్టు కూడా మరి ఇప్పటి వరకు మరి ఆ రోజు వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కెనాల్స్ లేవు సార్ ఆ కెనాల్స్ లేకపోవడంలో మరి ఎవరు రైతులు కూడా పంటలు పండించలేకపోతున్నారు సార్ కాబట్టి దాదాపు 150 కోట్లు అక్కడ మరి కెనాల్స్ కోసం మరి ప్రపోజల్స్ కూడా మరి తయారు చేయడం జరిగింది సార్ మరి 150 కోట్లు మరి వట్టివాక్ ప్రాజెక్ట్ కింద మరి కెనాల్స్ చేస్తే సార్ అందరు రైతులు కూడా సస్య సామాన్యంగా మీరు 2 సార్లు మరి రైతు బంధు ఇస్తున్నారు సార్ మరి మీ రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా 2 పంటలు పండించడానికి మరి మీరు ఆ వట్టివాక్ కెనాల్ కింద మన కాలువలు కడితే సార్ రైతులకు లాభం జరుగుతుంది సార్ అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే మన ఇంకా మా ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీ లో సార్ మన గుండి బ్రిడ్జ్ ఉంది సార్ గతంలో మీరు నేను 2014 అప్పుడు మీ ఆశీర్వాదంతో మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత సార్ మరి గుండి బ్రిడ్జ్ మేము ఆ రోజు నిర్మాణం చేస్తున్నాం సార్ కానీ మెల్లగా స్లోగా పని నడుస్తుంది సార్ దానికి ఇంకా కూడా లెంత్ పెంచడం జరిగింది సార్ ఇంకా లెంత్ హైట్ పెంచడం జరిగింది కాబట్టి ఇంకా దానికి రీఎస్టిమేట్ చేసి మరి ఇంకా దానికి మరి డబ్బులు ఇంకా కూడా శాంక్షన్ చేసి కంప్లీట్ చేయవలసిన బాధ్యత సార్ వాళ్ళు ప్రజలందరూ కూడా మాకు చెప్తున్నారు సార్ సార్కి ఈరోజు చెప్పండి మేడం మరి ఈ వర్షాకాలం లోపల మరి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని వాళ్ళు తెలియజేస్తున్నారు సార్ ఇంకోటి మన కెరమేరి మండల్లో లక్మాపూర్ బ్రిడ్జ్ ఉంది సార్ కెరమేరి మండల్లో మన లక్మాపూర్ బ్రిడ్జ్తో కెరమేరి మండల్ మన శంకర్లోతి పోవడానికి మరి
కెరమేర్ మండలం కూడా మన కెరమేర్ మండలంలో సార్ ఇంకో బ్రిడ్జ్ మన శంకర్లోది పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అటు గుడాలు కూడా ఉన్నాయి తాండాలు ఉన్నాయి సార్ అక్కడ కూడా బ్రిడ్జ్ కంప్లీట్ కాదు సార్ అన్నపల్లిలో సార్ ఈ రెండు మూడు బ్రిడ్జ్లు చాలా ఇంపార్టెంట్ సార్ అవి కూడా తొందర మనము మనం ఈ మన ప్రభుత్వంలో తప్పకుండా మీ ఆశీస్సులతో ఇక్కడ మా ప్రజలందరూ కూడా మళ్ళీ మన కారు గుర్తుకు ఓటేసి మన ఆశీస్సులు మాకు ఆశీస్సులు ఇస్తారు సార్ ఎందుకంటే ఈరోజు ఏవైతే బ్రిడ్జ్లు కానీ రోడ్స్ కానీ ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు సార్ మరి ఆ రోడ్స్ బ్రిడ్జ్లని మన ఇవాళ మన ప్రభుత్వంలో చేస్తున్నాం సార్ మరి మొన్న మొన్న కూడా సార్ మీరు దాదాపు మన గిరిజన ప్రాంతాలలో 150 కోట్లు మీరు మాకు బడ్జెట్ రిలీజ్ చేశారు సార్ అవన్నీ రోడ్స్ కూడా మరి టెండర్ అయినాయి నడుస్తున్నాయి సార్ ఇంకా కూడా మనము ఇవి కంప్లీట్ చేయాలంటే తప్పకుండా మీరు మీ ఆశీస్సులతో మేము మరి మీ ఆశీస్సులతో మేము ఇక్కడ పనిచేయడానికి మరి మా ప్రజలందరూ కూడా ఓట్లేసేసి మీ ఆశీర్వాదంతో మేము ఈరోజు ఇక్కడ ఒక ఆదివాసీ బిడ్డగా నన్ను ఆదరించి నన్ను ఒక నా తండ్రిగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ప్రజల ముంగట ఆశీర్వాద సభకు మీరు వచ్చినందుకు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ మరి ధన్యవాదాలు చెప్తూ సార్ ఈరోజు మీకు పాదాభివందనలు సార్ ఎందుకంటే ఒక ఆదివాసీ బిడ్డని మీరు ఆదరించి మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా చేసి మరి ఈరోజు నన్ను ఇవాళ మరి ఒక మాజీ మంత్రి కోటనకు భీమరావు గారు ఆయన కూతురుగా మరి మీ కూతురుగా సార్ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మరి మీరందరూ మరి సార్ ఈరోజు నాకు ఆశీర్వాద సభకి మరి మీ అందరితో ఆశీర్వాదం ఇవ్వాలని మరి సభకు వచ్చేసారు కాబట్టి సార్కి మళ్ళీ మళ్ళీ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ ధన్యవాదాలు అక్క ఒకటే నిమిషము మా అన్నదాత ప్రదాత జిల్లా అధ్యక్షులు కొండపుసే గారిని ఒక్క నిమిషం మాట్లాడుతుందా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ కుంభరంభీం పుట్టిన గడ్డ మీద కొండా లక్ష్మణ్ బాబుజీ పుట్టిన గడ్డ మీద మమ్మల్ని ఆశీర్వదిస్తానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన పాదాభివందనం తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సందేశం వింటే మీరు బాగుంటుంది మేము రోజు మాట్లాడడం మీకు పెద్దల్ని మాట్లాడాల్సిన కోరుతూ నేను సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆత్రం సక్కు గారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కోవా లక్ష్మి గారు కాగజ్నగర్ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కోనప్ప గారు మాజీ ఎంపీ గౌరవనీయులు నగేష్ గారు దండే విఠల్ ఎమ్మెల్సీ గారు అరిగెల నాగేశ్వరరావు గారు సరస్వతి గారు పోసయ్య గారు తుడుముదిబ్బ రాష్ట్ర అధ్యక్షులు నాగవరావు గారు నాన్ ట్రైబల్ అధ్యక్షులు అబ్దుల్లా గారు మైనార్టీ నాయకులు ఫయాజ్ గారు మైనార్టీ నాయకులు మల్లికార్జున్ గారు ఎంపీపీ ఆసిఫాబాద్ కనక యాదారావు గారు గ్రంథాలయ చైర్మన్ లాలా గారు పార్టీ అధ్యక్షులు అజయ్ గారు పార్టీ అధ్యక్షులు గంధం శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షులు కాంబ్లీ ఉద్దవ్ గారు రఫీక్ ట్రేడర్ గారు అశోక్ గారు పెందూరు సుధాకర్ రాజ్గోండ్ సమితి అధ్యక్షులు శంకర్ పటేల్ గారు మాలిక్ సంఘం అధ్యక్షులు జయరామ్ గారు ఆర్యకుల సంఘం అధ్యక్షులు బాలేష్ గౌడ్ గారు మాజీ ఎంపీపీ ఆసిఫాబాద్ గారు సభకు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సంధీర్కు రామ్ రామ్
సోదరులారా, ఈసారి మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను ఒక మాట కోరుతా ఉన్నా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఆలోచించి విచారించి మీ ఓటు వేయాలి. ఎందుకంటే ఏ దేశంలో అయితే అట్లా జరుగుతున్నదో ఆ దేశాలన్నీ బాగా ముందుకు పోతూ ఉన్నాయి. నేను చెప్పే నాలుగు మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత మీ గ్రామంలో పెద్దలందరితో చర్చించి నిజానిజాలు తేల్చాలి. ఎలక్షన్ వస్తుంది పోతుంది, ఎలక్షన్ తరఫున ఒక్కొక్క మనిషి నిలబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు. వీళ్ళ గురించి మంచి చెడ్డలు ఆలోచించాల్సిందే. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, మంచా చెడ్డనా, తప్పకుండా ఆలోచన చేయాలి. అట్లనే దానికంటే ముఖ్యంగా వీళ్ళ వెనుక ఒక పార్టీ ఉంటుంది. మూడు పార్టీలని, మూడు, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీల చరిత్ర ఏంది అనేది మీరు చూడాలి. పార్టీల నడవడిక ఏంది, వీళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారు, ఎవరి గురించి వీళ్ళు తాపత్రయపడతారు, ఎవరి మంచి కోరుతారు, రైతుల కోసం ఏం చేస్తారు, పేదల కోసం ఏం చేస్తారు, గిరిజనుల కోసం ఏం చేస్తారు, ముస్లిం మైనార్టీల కోసం ఏం చేస్తారు, వీళ్ళ నడవడిక ఏంది అనేది ఒకసారి విచారించి మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ యొక్క ఓటు. ఆ ఓటు ఆశామాషిగా వేయద్దు, ఎవరో చెప్పినా వేయద్దు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల మీ భవిష్యత్తును, మీ తలరాతను రాస్తుంది మీ సొంత ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఇది అభ్యర్థిని చూడాలి, అభ్యర్థి వెనకాల ఉన్నటువంటి పార్టీని కూడా చూసి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ కూడా సమాజానికి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఆశామాషిగా ఓటేస్తే 5 సంవత్సరాలు చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. 14 సంవత్సరాలు తిరుగులేని పోరాటం చేసి చివరికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొండికేసి మనల్ని మోసం చేసే ప్రయత్నం ఉంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేసి మనం అందరం కలిసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు సాకారమైంది. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జరుగుతూ ఉంది. మీ అందరిని కూడా కోరేది, బాబు అన్నద సైలెంట్గా ఉండాలి, మీటింగ్ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ చరిత్ర కూడా మీరు చూసినారు, 50 ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ దేశంలో కూడా. వాళ్ళు ఏం చేసినారో మీకు తెలుసు వాళ్ళ కాలంలో. ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రెండింటిని బేరీజ్ వేసి ఏది నిజమైనటువంటిది, ఏది మంచిదనేది ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయాలు మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపో. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే, మీరు కూడా ఎవ్వరు అనుకోలే. ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇద్దని కలలు కూడా ఇవాడు అనుకోలే. కానీ ఎలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి, పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నట్టుంటుంది కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది. మీరందరూ చూస్తుండగా బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం, బ్రహ్మాండమైన ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం, అది నేనే మొన్నొచ్చి ఇనాగరేషన్ కూడా చేసినాం, మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఇక్కడ మరొక మంచి మేలు జరిగింది. గతంలో పేపర్లలో చాలా వార్తలు వచ్చేది, వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగులో నీళ్లు, ఆ చెలిమెలల్లా కలుషితమైన నీళ్లు తాగి మంచం పట్టిన మన్యం అని చెప్పి వార్తలు వచ్చేది, అంటు రోగాలతో చాలామంది చనిపోయేది ఆ కలుషితమైన నీళ్లు తాగి. ఈరోజు ఆ బాధ పోయింది, ఎవరు కూడా కలలో ఊహించలే. ఆదిలాబాద్లో, ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరు అనుకోలే. ఈరోజు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ రావడం, మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలు ఉండేటువంటి మంచి హాస్పిటల్ రావడం, ఇక్కడ మన్యం బిడ్డలందరికీ కూడా
మంచి జరిగిందని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు, జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి కొట్లాడినటువంటి మహాయోధుడు మన కొమరం భీమ్. కొమరం భీమ్ పేరు మీద అందుకే ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పి నేనే పేరు పెట్టిన కావాలని చెప్పి మీ అందరూ కూడా తెలుసా విషయం. కొమరం భీమ్ యొక్క పోరాటం చేసిన స్థలం కిరమిరి ఘాట్స్లో ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలే. ఎలక్షన్ తర్వాత 2014 తర్వాత అక్కడ స్వయంగా నేనే వచ్చి కొమరం భీమ్ గారికి బ్రహ్మాండమైనటువంటి స్మారక చిహ్నాన్ని కూడా మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం. ఇలా జిల్లా పేరు కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్న విషయాలు, ఇవన్నీ కూడా జరిగినాయి. మిమ్మల్ని ఒకటే మాట నేను కోరుతా ఉన్నా, పార్టీల చరిత్ర ఆలోచించాలని. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనని జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపింది. 58 ఏళ్ళు అరిగోసబడ్డం మనం. కరువులు, వలసలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు లేవు, చాలా బాధపడ్డాం. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, అవన్నీ బాధలు పడ్డాం. బతకబోవుడు, వలసబోవుడు, మహబూబ్నగర్ లాంటి జిల్లా అయితే లక్షలాది మంది వలసబోవుడు, ఆ విధంగా తిప్పలు పడ్డాం. 58 ఏళ్ళు కొట్లాడిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం మనకు వస్తే నిన్నేళ్ళం కొంచెం దారి మంచిగా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలనలో ఏమేమి జరిగిందో, ఎటువంటి అరాచకాలు జరిగినో మీరు చూసినారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో, ఆసిఫాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వేలాది ఎకరాల భూమి పోడు భూములు పట్టాలు పంచినాం ప్రజలందరికీ కూడా. ఒక ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే 47,000 ఎకరాల పైచిలకు మనం పోడు పట్టాలు ఇచ్చుకున్నాం. పోడు పట్టాలు ఇవ్వడమే కాదు, ఇమీడియట్గా రైతు బంధు కూడా పెట్టుకున్నాం, రైతు బీమా కూడా చేసుకున్నాం. ఇంతకుముందు కోనప్ప గారు నాకు చెప్తా ఉన్నారు, కాగజ్ నగర్లో మీరు పోడు పట్టాలు ఇచ్చి వెంటనే రైతు బీమా కూడా పెడితే ఒక ఇద్దరు గిరిజనులు చనిపోతే వాళ్ళకి చర్య 5 లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్పి కోనప్ప గారు చెప్తా ఉన్నారు. వాళ్ళకు 3-ఫేజ్ కరెంటు కూడా ఎక్కడెక్కడైతే మారుమూల ప్రాంతాలలో 3-ఫేజ్ కరెంట్ లేదో ఆ కరెంటు సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నాం. చాలా వరకు కంప్లీట్ అయింది, ఇంకా ఏమైనా మిగిలింటే కూడా అది కూడా కంప్లీట్ అయింది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ప్రత్యేకించి మా ఆత్రం సక్కు గారికి, శ్రీమతి సరస్వతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సరస్వతి ఈ మధ్యనే పార్టీలోకి వచ్చింది, సక్కు గారు కూడా ఈసారి ఎమ్మెల్యేగా ఉండి ఈసారి లక్ష్మి గారికి మనం అవకాశం ఇద్దామంటే ఆయన మనసు విప్పి హృదయపూర్వకంగా ఆత్రం సక్కు గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అన్యాయం కాకుండా ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ వేస్ట్ చేస్తూ ఉన్న డబ్బులన్నీ, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు రైతు బంధు పెట్టి రైతులకు ఇస్తూ ఉన్నాడు అనవసరంగా, అవసరం లేదని చెప్తా ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు. మరి రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండన్నా? ఉంటుంది. మీరందరూ సహకరిస్తే, మళ్ళా లక్ష్మి గారిని గెలిపిస్తే తప్పకుండా ఉంటుంది. 10,000 రైతు బంధు 16,000 పెరుగుతుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా 10,000 ఉంది, రేపు 16,000 కాబోతా ఉంది రైతు బంధు అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక ఆయన ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు చెప్తుండు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్తున్నాడు. సరిపోతుందా 3 గంటలు? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేబట్టాలి అందరూ. ఎక్కడ నేను ఎక్కడ అడిగినా కూడా ఇదే స్పందన వస్తూ ఉంది, ఈ విధంగా నేను చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ధరణి పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ ద్వారా భూములకు రికార్డులకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15 నిమిషాలు అయిపోతూ ఉంది, పట్టా చేసుకుంటే కూడా 1/4 గంట లోపల అయిపోతూ ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఇలా ధరణి పోర్టల్ వచ్చింది కాబట్టి రైతుల భూములు కూడా హేరాపేరు చేసే పరిస్థితి లేదు. ధరణి పోర్టల్ ఉంది, దానివల్ల ఏం జరుగుతూ ఉంది? మేము అక్కడ హైదరాబాద్లో రైతు బంధు విడుదల చేస్తూ ఉన్నాం. ఏమవుతుంది? మీకు టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి, మీరు చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా రైతు బీమా కూడా ఎవరైనా అదృష్టం లేక చచ్చిపోతే వారం 10 రోజులలో
వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంకులో డబ్బులు వస్తూ ఉన్నాయి. వడ్లు దపన మీ దగ్గర మేము కొంటే ప్రభుత్వం కొనకాడ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలకు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ధరను తీసేస్తామంటే రేపు రైతు బంధు ఎట్లా వస్తుంది మీరు ఆలోచన చేయాలి. ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ ఎంఆర్ఓలు, మళ్ళీ పానీనకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు అడుగుతారు మిమ్మల్ని. నీది ఎన్ని ఎకరాలు? నాది 8 ఎకరాలు. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది ఏడాదికి. 80,000 30,000 లావు అంటాడు నాకు అంటాడు. మళ్ళీ మొదటికి దళారుల రాజ్యమేనా? ధరని తీసి బంగాళాఖాతం సముద్రంలో వేస్తామో ఉంటారు పిసిసి అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, అట్నే రాహుల్ గాంధీ. ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో నాకు తెలియదు. ఆయన నివసం చేసిండా ఇద్దరికన్నా ఆయనకు, ఆయన కూడా మాట్లాడుతుండు. మరి ఏం చేయాలి మనం ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలి అంతేనా? ధరని ఉండాన్నా? ఖచ్చితంగా ధరని ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి అందరు కూడా. ఇదేమో ప్రజలు చెప్తున్నారు, వాళ్ళేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు పేద సాధనలను చూడలే. పెన్షన్ ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు? 200 రూపాయలు ఇచ్చిండ్రు. 70 రూపాయలు ఉండే 40 రూపాయలు ఉండే లాస్ట్కు 200 చేసిండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంటే పెన్షన్ ఈరోజు ముందు 1000 చేసింది, తర్వాత 2000 చేసింది. నేను మొన్ననే ప్రకటించిన మార్చి నుంచి ఈ మార్చి అయిపోతే ఈ ఎలక్షన్లు గెలిచిన తర్వాత 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ ఈ 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ అవుతుంది. ఇది మంచిదే కదా? ఈ విధంగా ఏదో తమాషకి ఇచ్చినట్టు బొట్టు పెట్టినట్టు 100, 200, 70, 40 ఇచ్చారు తప్ప పేదలకు కొద్దిగా ఆదుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చేయలే. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ, ప్రాజెక్టుల నీళ్లు నీటి తీరువ లేకుండా ఇవ్వడం కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఎవరైనా పేదింటి బిడ్డల పెళ్లిలు అయితే 100,000 రూపాయలు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి ద్వారా. ఈ కార్యక్రమాలన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాళ్ళు చేసే ఉద్దేశం లేదు. ఈ ఏరియాలో బావుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద, భూగర్భ జలం పెరిగింది, కరెంటు మంచిగా ఉంటుంది, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు, సస్యశ్యామలం అయితే ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది. అందుకే ఒక నిర్ణయం చేసినాం, ఇంత వడ్లు పండించేటువంటి రాష్ట్రం ఎందుకు పేదలకు మనం సన్నబియ్యం ఇయ్యద్దు? వచ్చే మార్చి తర్వాత 93 లక్షల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్నబియ్యమే పంపిస్తామని మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా కొత్త మేనిఫెస్టో ఇక్కడ ఎమ్మెల్యే గారు, లక్ష్మి గారు మీకు ఇంటింటికి పంపుతూ ఉన్నారు. మీరు చూడండి, బీఆర్ఎస్ పెట్టినటువంటి కొత్త మేనిఫెస్టో, దానిలో ఏమేమి చెప్పినాం ఆ వాగ్దానాలను కూడా చూడండి. ఆ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తూ గిరిజనులకు కూడా అన్ని విధాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, గిరిజనుల కోసం పొడు పట్టాలు ఇచ్చినాం. ఎవరైతే గిరిజనులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, తప్పకుండా ఈ టర్మ్లో వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ 6 కులస్తులు ఉన్నారు, మాలి కులస్తులు ఉన్నారు. 6 కులస్తులకు ఓబీసీ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అది రావడం లేదు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటామని నేను మనవి చేస్తూ ఉన్నా. మాలి కులస్తుల విషయంలో కూడా మేము తీర్మానం పంపించినాం కానీ కేంద్రం పట్టించుకుంటలేదు. నాకు ఇప్పుడే మిత్రుడు ఆక్రం సక్కు గారు, లక్ష్మి గారు కూడా చెప్పినారు మాలి కులస్తుల గురించి. ఇక్కడ వీళ్ళు 2-3-4 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు, కాగజ్ నగర్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి కొంత డబ్బు పెట్టి ఆ మాలి కులస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తాం, వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరిని కలుపుకొని పోతూ ఉన్నాం. ఆసిఫాబాద్మే జితనే భీ హమారే ముసల్మాన్ భాయి బహనే, మై ఆప్ తమామ్ లోగోంకు సలాం కర్తా హూం, ఔర్ ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి ఆప్ లోగ్ యహాన్ కోవా లక్ష్మి జీ కో జితాయియే. మై ఏక్ బాత్ ఆప్కే కాన్ పే డాల్నా చాతా హూం. ఎవడా వాళ్ళ లొల్లితో మొత్తం సభ ఖరాబ్ అవుతుందా? మై ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం, తెలంగాణ జద్దోజహద్ కే సమయమే భీ మై ఆసిఫాబాద్ ఆయా తా, యహాన్ ఆమ్ జల్సా హువే థే ఉస్మే మైనే తక్రీర్ కహా,
भाई तेलंगाना के जंग में नेक है, इंसाफ है, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ हमें तेलंगाना हासिल हुआ, आज हम तरक्की कर रहे, सभी को लेकर हम आगे चल रहे, आगे बढ़ रहे। मैं ये एक बात आपको बताना चाहूँगा, हमसे पहले बीआरएस सरकार से पहले 10 साल यहाँ पे लगातार कांग्रेस पार्टी का हुकूमत था, 10 सालों में उन्होंने माइनॉरिटी वेलफेयर के लिए खर्च किया है सिर्फ 900 करोड़ रुपया पूरे 10 सालों में, ये हिसाब किताब है, असेंबली में है, हर जगह है, आप देख सकते हैं। और इन्हीं 10 सालों में अब बीआरएस सरकार के टाइम में हम लोग 12,000 करोड़ रुपए खर्च किए, फर्क देखिए, वो लोग सिर्फ 900 करोड़ और बीआरएस के जमाने में 12,000 करोड़ हमने खर्च किया। आज रेजिडेंशियल स्कूल्स हमारे माइनॉरिटी तुलबा के लिए हमने खोला, कितना बेहतरीन तालीम उनको मिल रहा है ये आप लोग बखूब जानते हैं। इसीलिए और एक बात मैं आपको वायदा देता हूँ, जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना एक सेक्युलर रियासत ही बन के रहेगा, और ये अमन पसंद रियासत रहेगा, इसमें कोई शक की गुंजाइश नहीं है। इसलिए हमारे मजलिस भाइयों को, सभी भाइयों को मैं सलाम करता हूँ, और कोवा लक्ष्मी जी को जिताइए, यहाँ पे बहुत अच्छा काम हो जाएगा, आसिफाबाद और आगे बढ़ेगा। आसिफाबाद के लिए जो काम अभी लक्ष्मी जी ने मेरे सामने रखा है वो सारे चीज़ दोबारा सरकार आने के बाद हम कर सकते हैं, इसीलिए मैं आपका ताउन और ताई चाहता हूँ, मैं आपसे रुखसत होता हूँ। सोदर लारा ओकटे माट नेनु चेप्ता उन्ना, मुनपटिलागा కల్తీ నీళ్లు దాగి మరణాలు లేవు, గిరిజనుల యొక్క అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం, గిరిజనులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, ఎంత చక్కగా ఆ పిల్లలు చదువుకుంటున్నారో మీకు తెలుసు, వాళ్ళ భవిష్యత్ ఎంత బాగా ఎంబీబీఎస్లో ఇంజనీరింగ్లో ఏ విధంగా సీట్లు వస్తున్నాయో కూడా మీకు తెలుసు, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ అప్పగిస్తే మొత్తం రైతు బంధు రామరామ్, మళ్ళీ పటవారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, ఆగమైపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలి, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ లక్ష్మి గారిని భారీ మేయాడుతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, మరొకసారి శ్రీమతి సరస్వతి గారికి నేను హామీ ఇస్తా ఉన్నా, తనకు కూడా మంచి చక్కటి రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేస్తాం, అట్లనే ఆత్రం సక్కు గారికి కూడా ఆయనకు లభించే స్థానం ఆయనకు లభిస్తుంది, ఆయనకు కూడా గౌరవం దొరుకుతుంది, కాబట్టి అందరు కలిసి పనిచేసి బ్రహ్మాండమైనటువంటి ఆ నాగేశ్ గారు ఉన్నారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు, సో ఆ విధంగా అందరు కలిసి బ్రహ్మాండమైన విజయం సాధించాలని చెప్పి నేను కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, ధన్యవాదాలు. ఆత్రం సక్కు గారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కోవా లక్ష్మి గారు, కాగజ్నగర్ ఎమ్మెల్యే, ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కోనప్ప గారు, మాజీ ఎంపీ గౌరవనీయులు నాగేష్ గారు, దండే విఠల్ ఎమ్మెల్సీ గారు, అరిగెల నాగేశ్వరరావు గారు, సరస్వతి గారు, పోషయ్య గారు, తుడుముదిబ్బ రాష్ట్ర అధ్యక్షులు, నాగవరావు గారు నాన్ ట్రైబల్ అధ్యక్షులు,
అబ్దుల్లా గారు మైనారిటీ నాయకులు, ఫయాజ్ గారు మైనారిటీ నాయకులు, మల్లికార్జున్ గారు ఎంపీపీ ఆసిఫాబాద్, కనక యాదారావు గారు గ్రంథాలయ చైర్మన్, లాలా గారు పార్టీ అధ్యక్షులు, అజయ్ గారు పార్టీ అధ్యక్షులు, గంధం శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షులు, కాంబ్లీ ఉద్దవ్ గారు, రఫీక్ ట్రేడర్ గారు, అశోక్ గారు, పెందూరు సుధాకర్ రాజగోండ్ సమితి అధ్యక్షులు, శంకర్ పటేల్ గారు, మాలి సంఘం అధ్యక్షులు, జయరామ్ గారు ఆర్య కుల సంఘం అధ్యక్షులు, బాలేష్ గౌడ్ గారు మాజీ ఎంపీపీ ఆసిఫాబాద్ గారు, సభకు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సమ్దీర్కు రామ్ రామ్. సుధర్లారా, ఈసారి మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను ఒక మాట కోరుతా ఉన్నా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఆలోచించి విచారించి మీ ఓటు వేయాలి. ఎందుకంటే ఏ దేశంలో అయితే అట్లా జరుగుతున్నదో ఆ దేశాలన్నీ బాగా ముందుకు పోతూ ఉన్నాయి. నేను చెప్పే నాలుగు మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత మీ గ్రామంలో పెద్దలందరితో చర్చించి నిజానిజాలు తేల్చాలి. ఎలక్షన్ వస్తుంది పోతుంది, ఎలక్షన్ తరఫున ఒక్కొక్క మనిషి నిలబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు. వీళ్ళ గురించి మంచి చెడ్డలు ఆలోచించాల్సిందే. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, మంచా చెడ్డనా తప్పకుండా ఆలోచన చేయాలి. అట్లనే దానికంటే ముఖ్యంగా వీళ్ళ వెనుక ఒక పార్టీ ఉంటుంది. మూడు పార్టీలని, మూడు, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీల చరిత్ర ఏంది అనేది మీరు చూడాలి. పార్టీల నడవడిక ఏంది, వీళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారు, ఎవరి గురించి వీళ్ళు తాపత్రయపడతారు, ఎవరి మంచి కోరుతారు, రైతుల కోసం ఏం చేస్తారు, పేదల కోసం ఏం చేస్తారు, గిరిజనుల కోసం ఏం చేస్తారు, ముస్లిం మైనారిటీల కోసం ఏం చేస్తారు, వీళ్ళ నడవడిక ఏంది అనేది ఒకసారి విచారించి మీరు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ యొక్క ఓటు. ఆ ఓటు ఆశామాషిగా వేయద్దు, ఎవరో చెప్పినా వేయద్దు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల మీ భవిష్యత్తును, మీ తలరాతను రాస్తుంది మీ సొంత ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఇది అభ్యర్థిని చూడాలి, అభ్యర్థి వెనకాల ఉన్నటువంటి పార్టీని కూడా చూసి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ కూడా సమాజానికి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఆశామాషిగా ఓటేస్తే 5 సంవత్సరాలు చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. 14 సంవత్సరాలు తిరుగులేని పోరాటం చేసి చివరికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొండికేసి మనల్ని మోసం చేసే ప్రయత్నం ఉంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేసి మనం అందరం కలిసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు సాకారమైంది. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జరుగుతూ ఉంది. మీ అందరిని కూడా కోరేది, బాబు అనద సైలెంట్గా ఉండాలి, మీటింగ్ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ చరిత్ర కూడా మీరు చూసినారు, 50 ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ దేశంలో కూడా. వాళ్ళు ఏం చేసినారో మీకు తెలుసు వాళ్ళ కాలంలో. ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. దయచేసి నేను మిమ్మల్ని అందరిని కోరేది, ఈ రెండింటిని బేరీజ్ వేసి ఏది నిజమైనటువంటిది, ఏది మంచిది అనేది ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయాలు మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపో. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే, మీరు కూడా ఎవ్వరు అనుకోలే. ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా అయిద్దని కలలు కూడా ఇవాడు అనుకోలే. కానీ ఎలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి, పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నటువంటిది కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది. మీరందరూ చూస్తుండగా బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం, బ్రహ్మాండమైన ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం, అది నేనే మొన్నొచ్చి ఇనాగరేషన్ కూడా చేసినాం, మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఆసిఫాబాద్ జిల్లా కావడంతో
ఇక్కడ మరొక మంచి మెయిల్ జరిగింది. గతంలో పేపర్లలో చాలా వార్తలు వచ్చేది, వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగులో నీళ్లు, ఆ చెలిమిలల్లా కలుషితమైన నీళ్లు దాగి మన్యం బట్టిన మంచం బట్టిన మన్యం అని చెప్పి వార్తలు వచ్చేది. అంటు రోగాలతో చాలామంది చనిపోయేది ఆ కలుషితమైన నీళ్లు దాగి. ఈరోజు ఆ బాధ పోయింది, ఎవరు కూడా కలలో ఊహించలే. ఆదిలాబాద్లో ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరు అనుకోలే. ఈరోజు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ రావడం, మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలు ఉండేటువంటి మంచి హాస్పిటల్ రావడం, ఇక్కడ మన్యం బిడ్డలందరికీ కూడా మంచి జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు, జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి కొట్లాడినటువంటి మహాయోధుడు మన కొమురం భీమ్. కొమురం భీమ్ పేరు మీద అందుకే ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పి నేనే పేరు పెట్టిన కావాలని చెప్పి మీ అందరూ కూడా తెలుసా విషయం. కొమురం భీమ్ యొక్క పోరాటం చేసిన స్థలం కిరమిరి ఘాట్స్లో ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలే. ఎలక్షన్ తర్వాత 2014 తర్వాత అక్కడ స్వయంగా నేనే వచ్చి కొమురం భీమ్ గారికి బ్రహ్మాండమైనటువంటి స్మారక చిహ్నాన్ని కూడా మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం, ఇలా జిల్లా పేరు కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్న విషయాలు, ఇవన్నీ కూడా జరిగినాయి. మిమ్మల్ని ఒకటే మాట నేను కోరుతా ఉన్నా, పార్టీల చరిత్ర ఆలోచించాలని. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనని జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపింది. 58 ఏళ్ళు అరిగోసబడ్డం మనం. కరువులు, వలసలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు లేవు, చాలా బాధపడ్డాం. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, అవన్నీ బాధలు పడ్డాం. బతకబోవుడు, వలసబోవుడు, మహబూబ్ నగర్ లాంటి జిల్లా అయితే లక్షలాది మంది వలసబోవుడు, ఆ విధంగా తిప్పలు పడ్డాం. 58 ఏళ్ళు కొట్లాడిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం మనకు వస్తే నిన్నేళ్ళం కొంచెం దారి మంచిగా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలనలో ఏమేమి జరిగిందో, ఎటువంటి అరాచకాలు జరిగినో మీరు చూసినారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో, ఆసిఫాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వేలాది ఎకరాల భూమి పోడు భూములు పట్టాలు పంచినాం ప్రజలందరికీ కూడా. ఒక ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే 47,000 ఎకరాల పైచిలకు మనం పోడు పట్టాలు ఇచ్చుకున్నాం. పోడు పట్టాలు ఇవ్వడమే కాదు, ఇమీడియట్గా రైతు బంధు కూడా పెట్టుకున్నాం, రైతు బీమా కూడా చేసుకున్నాం. ఇంతకుముందు కోనప్ప గారు నాకు చెప్తా ఉన్నారు, కాగజ్ నగర్లో మీరు పోడు పట్టాలు ఇచ్చి వెంటనే రైతు బీమా కూడా పెడితే ఒక ఇద్దరు గిరిజనులు చనిపోతే వాళ్ళకి చెరే 5 లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్పి కోనప్ప గారు చెప్తా ఉన్నారు. వాళ్ళకు 3-ఫేజ్ కరెంటు కూడా ఎక్కడెక్కడైతే మారుమూల ప్రాంతాలలో 3-ఫేజ్ కరెంటు లేదో ఆ కరెంటు సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నాం. చాలా వరకు కంప్లీట్ అయింది, ఇంకా ఏమైనా మిగిలింటే కూడా అది కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ప్రత్యేకించి మా ఆత్రం సక్కు గారికి, శ్రీమతి సరస్వతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సరస్వతి ఈ మధ్యనే పార్టీలోకి వచ్చింది, సక్కు గారు కూడా ఈసారి ఎమ్మెల్యేగా ఉండి ఈసారి లక్ష్మి గారికి మనం అవకాశం ఇద్దామంటే ఆయన మనసు విప్పి హృదయపూర్వకంగా ఆత్రం సక్కు గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అన్యాయం కాకుండా ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ వేస్ట్ చేస్తూ ఉన్న డబ్బులన్నీ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు రైతు బంధు పెట్టి రైతులకు ఇస్తూ ఉన్నాడు అనవసరంగా, అవసరం లేదని చెప్తా ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు. మరి రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండన్నా? ఉంటుంది, మీరందరూ సహకరిస్తే మళ్ళా లక్ష్మి గారిని గెలిపిస్తే తప్పకుండా ఉంటుంది. 10,000 రైతు బంధు 16,000 పెరుగుతుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా 10,000 ఉంది, రేపు 16,000 కాబోతా ఉంది రైతు బంధు అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక ఆయన ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు చెప్తుండు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్తున్నాడు. సరిపోతుందా 3 గంటలు? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవటాలు అందరూ. ఎక్కడ నేను ఎక్కడ అడిగినా కూడా ఇదే స్పందన వస్తూ ఉంది, ఈ విధంగా నేను చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నారు.
ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ధరణి పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ ద్వారా భూములకు రికార్డులకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15 నిమిషాలు అయిపోతూ ఉంది. పట్టా చేసుకుంటే కూడా 1/4 గంట లోపల అయిపోతూ ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఇలా ధరణి పోర్టల్ వచ్చింది కాబట్టి రైతుల భూములు ఎవడు హేరాఫేరీ చేసే పరిస్థితి లేదు. ధరణి పోర్టల్ ఉంది, దానివల్ల ఏం జరుగుతూ ఉంది? మేము అక్కడ హైదరాబాద్లో రైతు బంధు విడుదల చేస్తూ ఉన్నాం. ఏమవుతుంది? మీకు టింగ్ టింగ్మని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి. మీరు చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా రైతు బీమా కూడా ఎవరైనా అదృష్టం లేక చచ్చిపోతే వారం 10 రోజులలో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంకులో డబ్బులు వస్తూ ఉన్నాయి. వడ్లు దపన మీ దగ్గర మేము కొంటే ప్రభుత్వం కొన్నకాడ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలకు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తామంటే రేపు రైతు బంధు ఎట్లా వస్తుంది? మీరు ఆలోచన చేయాలి. ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళా విఆర్ఓలు, మళ్ళా ఎంఆర్ఓలు, మళ్ళా పానీనకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు అడుగుతారు మిమ్మల్ని. నీది 8 ఎకరాలు, నాది 8 ఎకరాలు, ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది ఏడాదికి. 80,000లో 30,000 లావు అంటాడు నాకు అంటాడు. మళ్ళీ మొదటికి దళారుల రాజ్యమేనా? ధరణి తీసి బంగాళాఖాతం సముద్రంలో వేస్తామో ఉంటారు పిసిసి అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, అట్నే రాహుల్ గాంధీ. ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో నాకు తెలియదు. ఆయన నివసం చేసిండా ఇద్దరికన్నా ఆయనకు, ఆయన కూడా మాట్లాడుతుండు. మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలి అంతేనా? ధరణి ఉండన్నా? ఖచ్చితంగా ధరణి ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి అందరు కూడా. ఇదేమో ప్రజలు చెప్తున్నారు, వాళ్ళేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు పేద సాధనలను చూడలే. పెన్షన్ ఇచ్చిన ఎంత ఇచ్చిండ్రు? 200 రూపాయలు ఇచ్చిండ్రు. 70 రూపాయలుండే 40 రూపాయలుండే లాస్ట్కు 200 చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంటే పెన్షన్ను ఈరోజు ముందు 1000 చేసింది, తర్వాత 2000 చేసింది. నేను మొన్ననే ప్రకటించిన మార్చి నుంచి ఈ మార్చి అయిపోతే ఈ ఎలక్షన్లు గెలిచిన తర్వాత 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ ఈ 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ అవుతుంది. ఇది మంచిదే కదా? ఈ విధంగా ఏదో తమాషకి ఇచ్చినట్టు బొట్టు పెట్టినట్టు 100, 200, 70, 40 ఇచ్చారు తప్ప పేదలకు కొద్దిగా ఆదుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చేయలే. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ, ప్రాజెక్టుల నీళ్లు నీటి తీరువ లేకుండా ఇవ్వడం కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఎవరైనా పేదింటి బిడ్డల పెళ్లిలు అయితే 1,00,000 రూపాయలు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి ద్వారా. ఈ కార్యక్రమాలన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాళ్ళు చేసే ఉద్దేశం లేదు. ఈ ఏరియాలో బావుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద, భూగర్భ జలం పెరిగింది, కరెంటు మంచిగా ఉంటుంది, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు, సస్యశ్యామలం అవుతూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది. అందుకే ఒక నిర్ణయం చేసినాం, ఇంత వడ్లు పండించేటువంటి రాష్ట్రం ఎందుకు పేదలకు మనం సన్నబియ్యం ఇయ్యద్దు? వచ్చే మార్చ్ తర్వాత 93 లక్షల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్నబియ్యమే పంపిస్తామని మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా కొత్త మేనిఫెస్టో ఇక్కడ ఎమ్మెల్యే గారు, లక్ష్మి గారు మీకు ఇంటింటికి పంపుతూ ఉన్నారు. మీరు చూడండి, బీఆర్ఎస్ పెట్టినటువంటి కొత్త మేనిఫెస్టో, దానిలో ఏమేమి చెప్పినాం ఆ వాగ్దానాలను కూడా చూడండి. ఆ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తూ గిరిజనులకు కూడా అన్ని విధాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, గిరిజనుల కోసం పొడు పట్టాలు ఇచ్చినాం. ఎవరైతే గిరిజనులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ టర్మ్లో వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ 6 కులస్తులు ఉన్నారు, మాలి కులస్తులు ఉన్నారు. 6 కులస్తులకు ఓబీసీ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అది రావడం లేదు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటామని నేను మనవి చేస్తూ ఉన్నా. మాలి కులస్తుల విషయంలో కూడా మేము తీర్మానం పంపించినాం కానీ కేంద్రం పట్టించుకుంటలేదు. నాకు ఇప్పుడే మిత్రుడు ఆక్రం సక్కు గారు, లక్ష్మి గారు కూడా చెప్పినారు మాలి కులస్తుల గురించి. ఇక్కడ వీళ్ళు 2-3-4 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు, కాగజ్ నగర్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి కొంత డబ్బు పెట్టి ఆ మాలి కులస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తాం, వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కులం లేదు, మతం లేదు, జాతి లేదు.
अंदर कल्कोनी पोता उन्नाम आशीर्वाद में जितने भी हमारे मुसलमान भाई बहन हैं मैं आप तमाम लोगों को सलाम करता हूं और आप लोगों से अदबन गुजारिश करता हूं कि आप लोग यहां कोवा लक्ष्मी जी को जिताइए। मैं एक बात आपके कान पर डालना चाहता हूं, ये बड़ा वाला लुली तो मत सभा करा बैठे था। मैं आप लोगों से अदबन गुजारिश करता हूं तेलंगाना जद्दोजहद के समय में भी मैं आसिफाबाद आया था, यहां हम जलसा हुए थे, उसमें मैंने तकरीर कहा भाई तेलंगाना के जंग में नेक है इंसाफ है, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ हमें तेलंगाना हासिल हुआ, आज हम तरक्की कर रहे हैं, सभी को लेकर हम आगे चल रहे आगे बढ़ रहे। मैं ये एक बात आपको बताना चाहूँगा, हमसे पहले बीआरएस सरकार से पहले 10 साल यहाँ पे लगातार कांग्रेस पार्टी का हुकूमत था, 10 सालों में उन्होंने माइनॉरिटी वेलफेयर के लिए खर्च किया है सिर्फ 900 करोड़ रुपया पूरे 10 सालों में, ये हिसाब किताब है असेंबली में है हर जगह है आप देख सकते हैं, और इन्हीं 10 सालों में अब बीआरएस सरकार के टाइम में हम लोग 12,000 करोड़ रुपये खर्च किए, फर्क देखिए वो लोग सिर्फ 900 करोड़ और बीआरएस के जमाने में 12,000 करोड़ हमने खर्च किया। आज रेजिडेंशियल स्कूल्स हमारे माइनॉरिटी तुलबा के लिए हमने खोला, कितना बेहतरीन तालीम उनको मिल रहा है ये आप लोग बखूब जानते हैं, इसीलिए और एक बात मैं आपको वायदा देता हूँ, जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना एक सेक्युलर रियासत ही बन के रहेगा और ये अमन पसंद रियासत रहेगा, इसमें कोई शक की गुंजाइश नहीं है। इसलिए हमारे मजलिस भाइयों को सभी भाइयों को मैं सलाम करता हूं और कोवा लक्ष्मी जी को जिताइए, यहां पे बहुत अच्छा काम हो जाएगा, आसिफाबाद और आगे बढ़ेगा, आसिफाबाद के लिए जो काम अभी लक्ष्मी जी ने मेरे सामने रखा है वो सारे चीज़ दोबारा सरकार आने के बाद हम कर सकते हैं, इसीलिए मैं आपका ताउन और ताई चाहता हूँ, मैं आपसे रुखसत होता हूँ। सोदरलारा ఒకటే మాట నేను చెప్తా ఉన్నా, మునుపట్లాగా కల్తీ నీళ్ళు దాగి మరణాలు లేవు, గిరిజనుల యొక్క అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం, గిరిజనులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, ఎంత చక్కగా ఆ పిల్లలు చదువుకుంటున్నారో మీకు తెలుసు, వాళ్ళ భవిష్యత్ ఎంత బాగా ఎంబీబీఎస్లో ఇంజనీరింగ్లో ఏ విధంగా సీట్లు వస్తున్నాయో కూడా మీకు తెలుసు, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ అప్పగిస్తే మొత్తం రైతు బంధు రామ రామ్, మళ్ళీ పటవారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, ఆగమైపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలి, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ లక్ష్మి గారిని భారీ మేయార్తో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, మరొకసారి శ్రీమతి సరస్వతి గారికి నేను హామీ ఇస్తా ఉన్నా తనకు కూడా మంచి చక్కటి రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేస్తాం, అట్లనే ఆత్రం సక్కు గారికి కూడా ఆయనకు లభించే స్థానం ఆయనకు లభిస్తుంది, ఆయనకు కూడా గౌరవం దొరుకుతుంది, కాబట్టి అందరు కలిసి పనిచేసి బ్రహ్మాండమైనటువంటి ఆ నాగేశ్ గారు ఉన్నారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు, సో ఆ విధంగా అందరు కలిసి బ్రహ్మాండమైన విజయం సాధించాలని చెప్పి నేను కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా, జై తెలంగాణ జై తెలంగాణ, కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ, ధన్యవాదాలు। ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆత్రం సక్కు గారు, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కోవా లక్ష్మి గారు, కాగజ్ నగర్ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు
శ్రీ కోనప్ప గారు, మాజీ ఎంపీ గౌరవనీయులు నగేష్ గారు, దండే విఠల్ ఎమ్మెల్సీ గారు, అరగల నాగేశ్వరరావు గారు, సరస్వతి గారు, పోషయ్య గారు, తుడుముదిబ్బ రాష్ట్ర అధ్యక్షులు, నాగవరావు గారు నాన్ ట్రైబల్ అధ్యక్షులు, అబ్దుల్లా గారు మైనార్టీ నాయకులు, ఫయాజ్ గారు మైనార్టీ నాయకులు, మల్లికార్జున్ గారు ఎంపీపీ ఆసిఫాబాద్, కనక యాదారావు గారు గ్రంథాలయ చైర్మన్, లాలా గారు పార్టీ అధ్యక్షులు, అజయ్ గారు పార్టీ అధ్యక్షులు, గంధం శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షులు, కామ్లీ ఉద్దవ్ గారు, రఫీక్ ట్రేడర్ గారు, అశోక్ గారు, పెందూరు సుధాకర్ రాజగోండ్ సమితి అధ్యక్షులు, శంకర్ పటేల్ గారు మాలి సంఘం అధ్యక్షులు, జయరామ్ గారు ఆర్య కుల సంఘం అధ్యక్షులు, బాలేష్ గౌడ్ గారు మాజీ ఎంపీపీ ఆసిఫాబాద్ గారు, సభకు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సమ్దీర్కు రామ్ రామ్. సుధర్లారా, ఈసారి మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను ఒక మాట కోరుతా ఉన్నా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఆలోచించి విచారించి మీ ఓటు వేయాలి. ఎందుకంటే ఏ దేశంలో అయితే అట్లా జరుగుతున్నదో ఆ దేశాలన్నీ బాగా ముందుకు పోతూ ఉన్నాయి. నేను చెప్పే నాలుగు మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత మీ గ్రామంలో పెద్దలందరితో చర్చించి నిజానిజాలు తేల్చాలి. ఎలక్షన్ వస్తుంది పోతుంది, ఎలక్షన్ తరఫున ఒక్కొక్క మనిషి నిలబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు. వీళ్ళ గురించి మంచి చెడ్డలు ఆలోచించాల్సిందే. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, మంచా చెడ్డనా, తప్పకుండా ఆలోచన చేయాలి. అట్లనే దానికంటే ముఖ్యంగా వీళ్ళ వెనుక ఒక పార్టీ ఉంటుంది. మూడు పార్టీలని, మూడు, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీల చరిత్ర ఏంది అనేది మీరు చూడాలి. పార్టీల నడవడిక ఏంది, వీళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారు, ఎవరి గురించి వీళ్ళు తాపత్రయపడతారు, ఎవరి మంచి కోరుతారు, రైతుల కోసం ఏం చేస్తారు, పేదల కోసం ఏం చేస్తారు, గిరిజనుల కోసం ఏం చేస్తారు, ముస్లిం మైనార్టీల కోసం ఏం చేస్తారు, వీళ్ళ నడవడిక ఏంది అనేది ఒకసారి విచారించి మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ యొక్క ఓటు. ఆ ఓటు ఆశామాషిగా వేయద్దు, ఎవరో చెప్పినా వేయద్దు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల మీ భవిష్యత్తును మీ తలరాతను రాస్తుంది మీ సొంత ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఇది అభ్యర్థిని చూడాలి, అభ్యర్థి వెనకాల ఉన్నటువంటి పార్టీని కూడా చూసి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ కూడా సమాజానికి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఆశామాషిగా ఓటేస్తే 5 సంవత్సరాలు చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. 14 సంవత్సరాలు తిరుగులేని పోరాటం చేసి చివరికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొండికేసి మనల్ని మోసం చేసే ప్రయత్నం ఉంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేసి మనం అందరం కలిసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు సాకారమైంది. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జరుగుతూ ఉంది. మీ అందరిని కూడా కోరేది, బాబా అన్నద సైలెంట్గా ఉండాలి, మీటింగ్ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ చరిత్ర కూడా మీరు చూసినారు, 50 ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ దేశంలో కూడా. వాళ్ళు ఏం చేసినారో మీకు తెలుసు వాళ్ళ కాలంలో. ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రెండింటిని బేరీజ్ వేసి ఏది నిజమైనటువంటిది, ఏది మంచిది అనేది ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయాలు మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపో. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే, మీరు కూడా ఎవ్వరు అనుకోలే. ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇద్దని కలలు కూడా ఇవాడు అనుకోలే. కానీ ఎలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి,
గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి, పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నట్టుంటుంది కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది. మీరందరూ చూస్తుండగా బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం, బ్రహ్మాండమైన ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం, అది నేనే మొన్నొచ్చి ఇనాగరేషన్ కూడా చేసినా మీ అందరికి తెలుసు. ఆ విధంగా ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఇక్కడ మరొక మంచి మేలు జరిగింది. గతంలో పేపర్లలో చాలా వార్తలు వచ్చేది, వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగుల నీళ్లు, ఆ చెలిమిలల్లా కలుషితమైన నీళ్లు తాగి మన్యం బట్టిన మంచం బట్టిన మన్యం అని చెప్పి వార్తలు వచ్చేది, అంటు రోగాలతో చాలామంది చనిపోయేది ఆ కలుషితమైన నీళ్లు తాగి. ఈరోజు ఆ బాధ పోయింది, ఎవరు కూడా కలలో ఊహించలే. ఆదిలాబాద్లో ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరు అనుకోలే. ఈరోజు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ రావడం, మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలు ఉండేటువంటి మంచి హాస్పిటల్ రావడం, ఇక్కడ మన్యం బిడ్డలందరికీ కూడా మంచి జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు, జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి కొట్లాడినటువంటి మహాయోధుడు మన కొమురం భీమ్. కొమురం భీమ్ పేరు మీద అందుకే ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పి నేనే పేరు పెట్టిన కావాలని చెప్పి మీ అందరూ కూడా తెలుసా విషయం. కొమురం భీమ్ యొక్క పోరాటం చేసిన స్థలం కిరమిరి ఘాట్స్లో ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలే. ఎలక్షన్ తర్వాత 2014 తర్వాత అక్కడ స్వయంగా నేనే వచ్చి కొమురం భీమ్ గారికి బ్రహ్మాండమైనటువంటి స్మారక చిహ్నాన్ని కూడా మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం, ఇలా జిల్లా పేరు కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్న విషయాలు, ఇవన్నీ కూడా జరిగినాయి. మిమ్మల్ని ఒకటే మాట నేను కోరుతా ఉన్నా, పార్టీల చరిత్ర ఆలోచించాలని. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనని జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపింది. 58 ఏళ్ళు అరిగోసబడ్డం మనం. కరువులు, వలసలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు లేవు, చాలా బాధపడ్డాం. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, అవన్నీ బాధలు పడ్డాం. బతకబోవుడు, వలసబోవుడు, మహబూబ్ నగర్ లాంటి జిల్లా అయితే లక్షలాది మంది వలసబోవుడు, ఆ విధంగా తిప్పలు పడ్డాం. 58 ఏళ్ళు కొట్లాడిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం మనకు వస్తే నిన్నేళ్ళం కొంచెం దారి మంచిగా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలనలో ఏమేమి జరిగిందో, ఎటువంటి అరాచకాలు జరిగినో మీరు చూసినారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో, ఆసిఫాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వేలాది ఎకరాల భూమి పోడు భూములు పట్టాలు పంచినాం ప్రజలందరికీ కూడా. ఒక ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే 47,000 ఎకరాల పైచిలకు మనం పోడు పట్టాలు ఇచ్చుకున్నాం. పోడు పట్టాలు ఇవ్వడమే కాదు, ఇమీడియట్గా రైతు బంధు కూడా పెట్టుకున్నాం, రైతు బీమా కూడా చేసుకున్నాం. ఇంతకుముందు కోనప్ప గారు నాకు చెప్తా ఉన్నారు, కాగజ్ నగర్లో మీరు పోడు పట్టాలు ఇచ్చి వెంటనే రైతు బీమా కూడా పెడితే ఒక ఇద్దరు గిరిజనులు చనిపోతే వాళ్ళకి చర్య 5 లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్పి కోనప్ప గారు చెప్తా ఉన్నారు. వాళ్ళకు 3-ఫేజ్ కరెంటు కూడా ఎక్కడెక్కడైతే మారుమూల ప్రాంతాలలో 3-ఫేజ్ కరెంట్ లేదో ఆ కరెంటు సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నాం. చాలా వరకు కంప్లీట్ అయింది, ఇంకా ఏమైనా మిగిలింటే కూడా అది కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ప్రత్యేకించి మా ఆత్రం సక్కు గారికి, శ్రీమతి సరస్వతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సరస్వతి ఈ మధ్యనే పార్టీలోకి వచ్చింది, సక్కు గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈసారి లక్ష్మి గారికి మనం అవకాశం ఇద్దామంటే ఆయన మనసు విప్పి హృదయపూర్వకంగా ఆత్రం సక్కు గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అన్యాయం కాకుండా ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ వేస్ట్ చేస్తూ ఉన్న డబ్బులన్నీ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు రైతు బంధు పెట్టి రైతులకు ఇస్తూ ఉన్నాడు, అనవసరంగా అవసరం లేదని చెప్తా ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు. మరి రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండన్నా? ఉంటుంది. మీరందరూ సహకరిస్తే, మళ్ళా లక్ష్మి గారిని గెలిపిస్తే తప్పకుండా ఉంటుంది. 10,000 రైతు బంధు 16,000 పెరుగుతుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇలా 10,000 ఉంది, రేపు 16,000 కాబోతా ఉంది రైతు బంధు అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక ఆయన ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు చెప్తుండు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్తున్నాడు.
సరిపోతుందా? మూడు గంటలు వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేబట్టాలి అందరూ. ఎక్కడ నేను ఎక్కడ అడిగినా కూడా ఇదే స్పందన వస్తూ ఉంది. ఈ విధంగా నేను చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ధరణి పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ ద్వారా భూములకు రికార్డులకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15 నిమిషాలు అయిపోతూ ఉంది, పట్టా చేసుకుంటే కూడా 1/4 గంట లోపల అయిపోతూ ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఇలా ధరణి పోర్టల్ వచ్చింది కాబట్టి రైతుల భూములు ఎప్పుడు హేరాపేరు చేసే పరిస్థితి లేదు. ధరణి పోర్టల్ ఉంది, దానివల్ల ఏం జరుగుతూ ఉంది? మేము అక్కడ హైదరాబాద్లో రైతు బంధు విడుదల చేస్తూ ఉన్నాం. ఏమవుతుంది? మీకు టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి, మీరు చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా రైతు బీమా కూడా ఎవరైనా అదృష్టం లేక చచ్చిపోతే వారం 10 రోజులలో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంకులో డబ్బులు వస్తూ ఉన్నాయి. వడ్లు దపన మీ దగ్గర మేము కొంటే ప్రభుత్వం కొన్నకాడ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలకు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తామంటే రేపు రైతు బంధు ఎట్లా వస్తుంది? మీరు ఆలోచన చేయాలి, ఏ విధంగా వస్తుంది? అంటే మళ్ళా విఆర్ఓలు, మళ్ళా ఎంఆర్ఓలు, మళ్ళా పానీనకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు అడుగుతారు మిమ్మల్ని. నీది 8 ఎకరాలు, నాది 8 ఎకరాలు, ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది ఏడాదికి. 80,000 30,000 లావు అంటాడు నాకు ఈ అంటాడు. మళ్ళీ మొదటికి దళారుల రాజ్యమేనా? ధరణి తీసి బంగాళాఖాతం సముద్రంలో వేస్తాము ఉంటారు పిసిసి అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, అట్నే రాహుల్ గాంధీ. ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో నాకు తెలియదు. ఆయన నివసం చేసిండా ఇద్దరికన్నా ఆయనకు, ఆయన కూడా మాట్లాడుతుండు. మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలి అంతేనా? ధరణి ఉండన్నా? ఖచ్చితంగా ధరణి ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి అందరు కూడా. ఇదేమో ప్రజలు చెప్తున్నారు, వాళ్ళేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు పేద సాధనలను చూడలే. పెన్షన్ ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు? 200 రూపాయలు ఇచ్చిండ్రు. 70 రూపాయలు ఉండే 40 రూపాయలు ఉండే లాస్ట్కు 200 చేసిండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంటే పెన్షన్ను ఈరోజు ముందు 1000 చేసింది, తర్వాత 2000 చేసింది. నేను మొన్ననే ప్రకటించిన మార్చి నుంచి ఈ మార్చి అయిపోతే ఈ ఎలక్షన్లు గెలిచిన తర్వాత 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ ఈ 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ అవుతుంది. ఇది మంచిదే కదా? ఈ విధంగా ఏదో తమాషకి ఇచ్చినట్టు బొట్టు పెట్టినట్టు 100, 200, 70, 40 ఇచ్చారు తప్ప పేదలకు కొద్దిగా ఆదుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చేయలే. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ, ప్రాజెక్టుల నీళ్లు నీటి తీరువ లేకుండా ఇవ్వడం కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఎవరైనా పేదింటి బిడ్డల పెళ్లిలు అయితే 100,000 రూపాయలు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి ద్వారా. ఈ కార్యక్రమాలన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాళ్ళు చేసే ఉద్దేశం లేదు. ఈ ఏరియాలో బావుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం, మిషన్ కాకతీయ కింద భూగర్భ జలం పెరిగింది, కరెంటు మంచిగా ఉంటుంది, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు, సస్యశ్యామలం అవుతూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది. అందుకే ఒక నిర్ణయం చేసినాం, ఇంత వడ్లు పండించేటువంటి రాష్ట్రం ఎందుకు పేదలకు మనం సన్నబియ్యం ఇయ్యద్దు? వచ్చే మార్చి తర్వాత 93 లక్షల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్నబియ్యమే పంపిస్తామని మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా కొత్త మేనిఫెస్టో ఇక్కడ ఎమ్మెల్యే గారు, లక్ష్మి గారు మీకు ఇంటింటికి పంపుతూ ఉన్నారు. మీరు చూడండి, బీఆర్ఎస్ పెట్టినటువంటి కొత్త మేనిఫెస్టో, దానిలో ఏమేమి చెప్పినాం ఆ వాగ్దానాలను కూడా చూడండి. ఆ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తూ గిరిజనులకు కూడా అన్ని విధాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, గిరిజనుల కోసం పొడు పట్టాలు ఇచ్చినాం. ఎవరైతే గిరిజనులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, తప్పకుండా ఈ టర్మ్లో వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ 6 కులస్తులు ఉన్నారు, మాలి కులస్తులు ఉన్నారు. 6 కులస్తులకు ఓబీసీ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అది రావడం లేదు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటామని నేను మనవి చేస్తూ ఉన్నా. మాలి కులస్తుల విషయంలో కూడా మేము తీర్మానం పంపించినాం కానీ కేంద్రం పట్టించుకుంటలేదు. నాకు ఇప్పుడే మిత్రుడు ఆక్రం సక్కు గారు,
లక్ష్మి గారు కూడా చెప్పినారు. మాలి కులస్తుల గురించి ఇక్కడ వీళ్ళు 2-3-4 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు, కాగజ్ నగర్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి కొంత డబ్బు పెట్టి ఆ మాలి కులస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తాం, వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరిని కలుపుకొని పోతూ ఉన్నాం. ఆసిఫాబాద్ మే జితనే భీ హమారే ముసల్మాన్ భాయి బహన్ హే, మే ఆప్ తమామ్ లోగోం కు సలాం కర్తా హూం ఔర్ ఆప్ లోగోం సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి ఆప్ లోగ్ యహాన్ కోవా లక్ష్మి జీ కో జితాయియే. మే ఏక్ బాత్ ఆప్కే కాన్ పే డాల్నా చాహతా హూం. ఎవడా వాళ్ళ లొల్లితో మొత్తం సభ ఖరాబ్ అవుతుందా? మే ఆప్ లోగోం సే అదబన్ గుజారిష్ కర్తా హూం, తెలంగాణ జద్దోజహద్ కే సమయ మే భీ మే ఆసిఫాబాద్ ఆయా థా, యహాన్ ఆమ్ జల్సా హుయే థే, ఉస్మే మేనే తక్రీర్ కహా, భయ్ తెలంగాణ కే జంగ్ మే నేక్ హై, ఇన్సాఫ్ హై, అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లా కా కరమ్ హువా హమే తెలంగాణ హాసిల్ హువా, ఆజ్ హమ్ తరక్కీ కర్ రహే, సభీ కుల్ కే హమ్ ఆగే చల్ రహే, ఆగే బఢ్ రహే. మే ఏక్ బాత్ ఆప్కో బతానా చాహూంగా, హమ్సే పహలే బీఆర్ఎస్ సర్కార్ సే పహలే 10 సాల్ యహాన్ పే లగాతార్ కాంగ్రెస్ పార్టీ కా హుకుమత్ థా. 10 సాలో మే ఉన్హోనే మైనార్టీ వెల్ఫేర్ కే లియే ఖర్చ్ కియా హై సిర్ఫ్ 900 కరోడ్ రూపాయా పూరే 10 సాలో మే. యే హిసాబ్ కితాబ్ హై, అసెంబ్లీ మే హై, హర్ జగా హై, ఆప్ దేఖ్ సక్తే హై. ఔర్ ఇన్హీ 10 సాలో మే అబ్ బీఆర్ఎస్ సర్కార్ కే టైమ్ మే హమ్ లోగ్ 12,000 కరోడ్ రూపాయే ఖర్చ్ కియే. ఫరక్ దేఖియే, వో లోగ్ సిర్ఫ్ 900 కరోడ్ ఔర్ బీఆర్ఎస్ కే జమానే మే 12,000 కరోడ్ హమ్నే ఖర్చ్ కియా. ఆజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ హమారే మైనార్టీ తుల్బా కే లియే హమ్నే కోలా, కితనా బెహతరీన్ తాలీమ్ ఉన్కో మిల్ రహా హై యే ఆప్ లోగ్ బఖూబ్ జాన్తే హై. ఇసీలియే ఔర్ ఏక్ బాత్ మే ఆప్కో వాయిదా దేతా హూం, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ ఏక్ సెక్యులర్ రియాసతి బన్ కే రహేగా ఔర్ యే అమన్ పసంద్ రియాసత్ రహేగా ఇస్మే కోయి శక్ కీ గుంజాయిష్ నహీ హై. ఇసీలియే హమారే మజ్లిస్ భాయియోం కో సభీ భాయియోం కో మే సలాం కర్తా హూం ఔర్ కోవా లక్ష్మి జీ కో జితాయియే, యహాన్ పే బహుత్ అచ్చా కామ్ హో జాయేగా, ఆసిఫాబాద్ ఔర్ ఆగే బఢేగా, ఆసిఫాబాద్ కే లియే జో కామ్ అభీ లక్ష్మి జీ నే మేరే సామ్నే రఖా హై వో సారే చీజ్ దుబారా సర్కార్ ఆనే కే బాద్ హమ్ కర్ సక్తే హై. ఇసీలియే మే ఆప్కా తావున్ ఔర్ తాయి చాహతా హూం, మే ఆప్సే రుఖ్సత్ హోతా హూం. సోదరులారా, ఒకటే మాట నేను చెప్తా ఉన్నా, మునుపట్లాగా కల్తీ నీళ్లు దాగి మరణాలు లేవు. గిరిజనుల యొక్క అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం, గిరిజనులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. ఎంత చక్కగా ఆ పిల్లలు చదువుకుంటున్నారో మీకు తెలుసు. వాళ్ళ భవిష్యత్ ఎంత బాగా ఎంబీబీఎస్లో ఇంజనీరింగ్లో ఏ విధంగా సీట్లు వస్తున్నాయో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ అప్పగిస్తే మొత్తం రైతు బంధు రామ్ రామ్, మళ్ళీ పటవారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, ఆగమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఈ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ లక్ష్మి గారిని భారీ మేయాడుతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరొకసారి శ్రీమతి సరస్వతి గారికి నేను హామీ ఇస్తా ఉన్నా, తనకు కూడా మంచి చక్కటి రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేస్తాం. అట్లనే ఆత్రం సక్కు గారికి కూడా, ఆయనకు లభించే స్థానం ఆయనకు లభిస్తుంది, ఆయనకు కూడా గౌరవం దొరుకుతుంది. కాబట్టి అందరూ కలిసి పనిచేసి బ్రహ్మాండమైనటువంటి ఆ నాగేశ్ గారు ఉన్నారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. సో ఆ విధంగా అందరు కలిసి బ్రహ్మాండమైన విజయం సాధించాలని చెప్పి నేను కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆత్రం సక్కు గారు, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి
ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కోవా లక్ష్మి గారు, కాగజ్నగర్ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కోనప్ప గారు, మాజీ ఎంపీ గౌరవనీయులు నాగేష్ గారు, దండే విఠల్ ఎమ్మెల్సీ గారు, అరగెల నాగేశ్వరరావు గారు, సరస్వతి గారు, పోషయ్య గారు, తుడుముదిబ్బ రాష్ట్ర అధ్యక్షులు, నాగవరావు గారు నాన్ ట్రైబల్ అధ్యక్షులు, అబ్దుల్లా గారు మైనార్టీ నాయకులు, ఫయాజ్ గారు మైనార్టీ నాయకులు, మల్లికార్జున్ గారు ఎంపీపీ ఆసిఫాబాద్, కనక యాదారావు గారు గ్రంథాలయ చైర్మన్, లాలా గారు పార్టీ అధ్యక్షులు, అజయ్ గారు పార్టీ అధ్యక్షులు, గంధం శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షులు, కాంబ్లీ ఉద్దవ్ గారు, రఫీక్ ట్రేడర్ గారు, అశోక్ గారు, పెందూరు సుధాకర్ రాజగోండ్ సమితి అధ్యక్షులు, శంకర్ పటేల్ గారు మాలి సంఘం అధ్యక్షులు, జయరామ్ గారు ఆర్యకుల సంఘం అధ్యక్షులు, బాలేష్ గౌడ్ గారు మాజీ ఎంపీపీ ఆసిఫాబాద్ గారు, సభకు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సమ్దీర్కు రామ్ రామ్. సుధర్లారా, ఈసారి మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను ఒక మాట కోరుతా ఉన్నా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఆలోచించి విచారించి మీ ఓటు వేయాలి. ఎందుకంటే ఏ దేశంలో అయితే అట్లా జరుగుతున్నదో ఆ దేశాలన్నీ బాగా ముందుకు పోతూ ఉన్నాయి. నేను చెప్పే నాలుగు మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత మీ గ్రామంలో పెద్దలందరితో చర్చించి నిజానిజాలు తేల్చాలి. ఎలక్షన్ వస్తుంది పోతుంది, ఎలక్షన్ తరఫున ఒక్కొక్క మనిషి నిలబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి గారు ఉన్నారు, కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు. వీళ్ళ గురించి మంచి చెడ్డలు ఆలోచించాల్సిందే. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, మంచా చెడ్డనా, తప్పకుండా ఆలోచన చేయాలి. అట్లనే దానికంటే ముఖ్యంగా వీళ్ళ వెనుక ఒక పార్టీ ఉంటుంది. మూడు పార్టీలని, మూడు, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీల చరిత్ర ఏంది అనేది మీరు చూడాలి. పార్టీల నడవడిక ఏంది, వీళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారు, ఎవరి గురించి వీళ్ళు తాపత్రయపడతారు, ఎవరి మంచి కోరుతారు, రైతుల కోసం ఏం చేస్తారు, పేదల కోసం ఏం చేస్తారు, గిరిజనుల కోసం ఏం చేస్తారు, ముస్లిం మైనార్టీల కోసం ఏం చేస్తారు, వీళ్ళ నడవడిక ఏంది అనేది ఒకసారి విచారించి మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ యొక్క ఓటు. ఆ ఓటు ఆశామాషిగా వేయద్దు, ఎవరో చెప్పినా వేయద్దు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల మీ భవిష్యత్తును మీ తలరాతను రాస్తుంది మీ సొంత ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఇది అభ్యర్థిని చూడాలి, అభ్యర్థి వెనకాల ఉన్నటువంటి పార్టీని కూడా చూసి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలందరికీ కూడా సమాజానికి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఆశామాషిగా ఓటేస్తే 5 సంవత్సరాలు చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. 14 సంవత్సరాలు తిరుగులేని పోరాటం చేసి చివరికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొండికేసి మనల్ని మోసం చేసే ప్రయత్నం ఉంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేసి మనం అందరం కలిసి కొట్లాడితే మన రాష్ట్రం మనకు సాకారమైంది. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం జరుగుతూ ఉంది. మీ అందరిని కూడా కోరేది, బాబు అన్నద సైలెంట్గా ఉండాలి, మీటింగ్ తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ చరిత్ర కూడా మీరు చూసినారు, 50 ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ దేశంలో కూడా. వాళ్ళు ఏం చేసినారో మీకు తెలుసు వాళ్ళ కాలంలో. ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రెండింటిని బేరీజు వేసి ఏది నిజమైనటువంటిది, ఏది మంచిది అనేది ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయాలు మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కాకపోతే మనకి ఇలా ఆసిఫాబాద్ జిల్లా కూడా కాకపో. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరు కూడా ఆసిఫాబాద్ జిల్లా చేయలే.
మీరు కూడా ఇవ్వాలనుకోలే ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇద్దని కలల కూడా ఇవ్వడం అనుకోలే కానీ ఎలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి పేద వర్గాలకు న్యాయం జరగాలి కాబట్టి ఈ మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసినట్టయితే ఇలా ప్రభుత్వమే మీ ముందర ఉన్నట్టుంటది కాబట్టి ఆ విధంగా ఇలా ఆసిఫాబాద్ జిల్లా అయింది మీరందరూ చూస్తుండగా బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం బ్రహ్మాండమైన ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం అది నేనే మొన్నొచ్చి ఇనాగరేషన్ కూడా చేసిన మీ అందరికి తెలుసు ఆ విధంగా ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఇక్కడ మరొక మంచి మేలు జరిగింది గతంలో పేపర్లలో చాలా వార్తలు వచ్చేది వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం గుట్ట కింద వాగుల నీళ్లు ఆ చెలిమిలల్లా కలుషితమైన నీళ్లు దాగి మన్యం బట్టిన మంచం బట్టిన మన్యం అని చెప్పి వార్తలు వచ్చేది అంటు రోగాలతో చాలామంది చనిపోయి ఆ కలుషితమైన నీళ్లు దాగి ఈరోజు ఆ బాధ పోయింది ఎవరు కూడా కలల ఊహించలే ఆదిలాబాద్లో ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరు అనుకోలే ఈరోజు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ రావడం మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలు ఉండేటువంటి మంచి హాస్పిటల్ రావడం ఇక్కడ మన్యం బిడ్డలందరికీ కూడా మంచి జరిగిందని మనవి చేస్తా ఉన్నా తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చి కొట్లాడినటువంటి మహాయోధుడు మన కొమరం భీమ్ కొమరం భీమ్ పేరు మీద అందుకే ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పి నేనే పేరు పెట్టిన కావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలుసా విషయం కొమరం భీమ్ యొక్క పోరాటం చేసిన స్థలం కిరమిరి ఘాట్స్లో ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలే ఎలక్షన్ తర్వాత 2014 తర్వాత అక్కడ స్వయంగా నేనే వచ్చి కొమరం భీమ్ గారికి బ్రహ్మాండమైనటువంటి స్మారక చిహ్నాన్ని కూడా మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం ఇలా జిల్లా పేరు కూడా పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్న విషయాలు ఇవన్నీ కూడా జరిగినాయి మిమ్మల్ని ఒకటే మాట నేను కోరుతా ఉన్నా పార్టీల చరిత్ర ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనను జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపింది 58 ఏండ్లు అరిగోసబడ్డం మనం కరువులు వలసలు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు లేవు చాలా బాధపడ్డాం ఎక్కడ కూడా అభివృద్ధి లేదు అవన్నీ బాధలు పడ్డాం బతకబోవుడు వలసబోవుడు మహబూబ్ నగర్ లాంటి జిల్లా అయితే లక్షలాది మంది వలసబోవుడు ఆ విధంగా తిప్పలు పడ్డాం 58 ఏండ్లు కొట్లాడిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం మనకు వస్తే నిన్నేళ్ళం కొంచెం దారి మంచిగా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలనలో ఏమేం జరిగిందో ఎటువంటి అరాచకాలు జరిగినాయో మీరు చూసినారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వేలాది ఎకరాల భూమి పోడు భూములు పట్టాలు పంచినాం ప్రజలందరికీ కూడా ఒక ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే 47,000 ఎకరాల పైచిలకు మనం పోడు పట్టాలు ఇచ్చుకున్నాం పోడు పట్టాలు ఇవ్వడమే కాదు ఇమీడియట్గా రైతు బంధు కూడా పెట్టుకున్నాం రైతు బీమా కూడా చేసుకున్నాం ఇంతకుముందు కోనప్ప గారు నాకు చెప్తా ఉన్నారు కాగజ్ నగర్లో మీరు పోడు పట్టాలు ఇచ్చి వెంటనే రైతు బీమా కూడా పెడితే ఒక ఇద్దరు గిరిజనులు చనిపోతే వాళ్ళకి చెరే 5 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి కోనప్ప గారు చెప్తా ఉన్నారు వాళ్ళకు 3 ఫేజ్ కరెంటు కూడా ఎక్కడెక్కడైతే మారుమూల ప్రాంతాలలో 3 ఫేజ్ కరెంట్ లేదో ఆ కరెంటు సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నాం చాలా వరకు కంప్లీట్ అయింది ఇంకా ఏమైనా మిగిలింటే కూడా అది కూడా కంప్లీట్ అయింది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా నేను ప్రత్యేకించి మా ఆత్రం సక్కు గారికి శ్రీమతి సరస్వతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా సరస్వతి ఈ మధ్యనే పార్టీలోకి వచ్చింది సక్కు గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈసారి లక్ష్మి గారికి మనం అవకాశం ఇద్దామంటే ఆయన మనసు విప్పి హృదయపూర్వకంగా ఆత్రం సక్కు గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వారికి కూడా నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అన్యాయం కాకుండా ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ వేస్ట్ చేస్తూ ఉన్న డబ్బులన్నీ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు రైతు బంధు పెట్టి రైతులకు ఇస్తూ ఉన్నాడు అనవసరంగా అవసరం లేదని చెప్తా ఉన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు మరి రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండన్నా ఉంటుంది మీరందరూ సహకరిస్తే మళ్ళా లక్ష్మి గారిని గెలిపిస్తే తప్పకుండా ఉంటుంది 10,000 రైతు బంధు 16,000 పెరుగుతుందని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఇలా 10,000 ఉంది రేపు 16,000 కాబోతా ఉంది రైతు బంధు అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా
అదే విధంగా ఇంకొక ఆయన ఇప్పుడున్న పిసీసీ అధ్యక్షుడు చెప్తుండు, కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్తున్నాడు. సరిపోతుందా 3 గంటలు? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేబట్టాలి అందరూ. ఎక్కడ నేను ఎక్కడ అడిగినా కూడా ఇదే స్పందన వస్తూ ఉంది. ఈ విధంగా నేను చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ధరణి పోర్టల్ తెచ్చినాం. ధరణి పోర్టల్ ద్వారా భూములకు రికార్డులకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15 నిమిషాలు అయిపోతూ ఉంది, పట్టా చేసుకుంటే కూడా 15 గంటల లోపల అయిపోతూ ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఇలా ధరణి పోర్టల్ వచ్చింది కాబట్టి రైతుల భూములు ఎప్పుడు హేరాఫేరీ చేసే పరిస్థితి లేదు. ధరణి పోర్టల్ ఉంది, దానివల్ల ఏం జరుగుతూ ఉంది? మేము అక్కడ హైదరాబాద్లో రైతు బంధు విడుదల చేస్తూ ఉన్నాం. ఏమవుతుంది? మీకు టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి, మీరు చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా రైతు బీమా కూడా ఎవరైనా అదృష్టం లేక చచ్చిపోతే వారం 10 రోజులలో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంకులో డబ్బులు వస్తూ ఉన్నాయి. వడ్లు దపన మీ దగ్గర మేము కొంటే ప్రభుత్వం కొన్నకాడ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలకు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తామంటే రేపు రైతు బంధు ఎట్లా వస్తుంది? మీరు ఆలోచన చేయాలి, ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళా విఆర్ఓలు, మళ్ళా ఎంఆర్ఓలు, మళ్ళా పానీనకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు అడుగుతారు మిమ్మల్ని. నీది 8 ఎకరాలు, నాది 8 ఎకరాలు, ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది ఏడాదికి. 80,000లో 30,000 లావు అంటాడు నాకు అంటాడు. మళ్ళీ మొదటికి దళారుల రాజ్యమేనా? ధరణి తీసి బంగాళాఖాతం సముద్రంలో వేస్తామో ఉంటారు పిసీసీ అధ్యక్షుడు బట్టి విక్రమార్క గారు, అట్నే రాహుల్ గాంధీ. ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో నాకు తెలియదు. ఆయన నివసం చేసిండా ఇద్దరికన్నా ఆయనకు, ఆయన కూడా మాట్లాడుతుండు. మరి ఏం చేయాలి మనం ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలి అంతేనా? ధరణి ఉండన్నా? ఖచ్చితంగా ధరణి ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి అందరు కూడా. ఇదేమో ప్రజలు చెప్తున్నారు, వాళ్ళేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు పేద సాధనలను చూడలే. పెన్షన్ ఇచ్చిన ఎంత ఇచ్చిండ్రు? 200 రూపాయలు ఇచ్చిండ్రు. 70 రూపాయలు ఉండే 40 రూపాయలు ఉండే లాస్ట్కు 200 చేసిండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంటే పెన్షన్ ఈరోజు ముందు 1000 చేసింది, తర్వాత 2000 చేసింది. నేను మొన్ననే ప్రకటించిన మార్చి నుంచి ఈ మార్చి అయిపోతే ఈ ఎలక్షన్లు గెలిచిన తర్వాత 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ ఈ 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ అవుతుంది. ఇది మంచిదే కదా? ఈ విధంగా ఏదో తమాషకి ఇచ్చినట్టు బొట్టు పెట్టినట్టు 100, 200, 70, 40 ఇచ్చారు తప్ప పేదలకు కొద్దిగా ఆదుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చేయలే. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ, ప్రాజెక్టుల నీళ్లు నీటి తీరువా లేకుండా ఇవ్వడం కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఎవరైనా పేదింటి బిడ్డల పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి ద్వారా. ఈ కార్యక్రమాలన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాళ్ళు చేసే ఉద్దేశం లేదు. ఈ ఏరియాలో బావుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం, మిషన్ కాకతీయ కింద భూగర్భ జలం పెరిగింది, కరెంటు మంచిగా ఉంటుంది, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు, సస్యశ్యామలం అవుతూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది. అందుకే ఒక నిర్ణయం చేసినాం, ఇంత వడ్లు పండించేటువంటి రాష్ట్రం ఎందుకు పేదలకు మనం సన్నబియ్యం ఇయ్యద్దు? వచ్చే మార్చ్ తర్వాత 93 లక్షల రేషన్ కార్డుదారులు అందరికీ కూడా సన్నబియ్యమే పంపిస్తామని మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా కొత్త మేనిఫెస్టో ఇక్కడ ఎమ్మెల్యే గారు, లక్ష్మి గారు మీకు ఇంటింటికి పంపుతూ ఉన్నారు. మీరు చూడండి, బీఆర్ఎస్ పెట్టినటువంటి కొత్త మేనిఫెస్టో, దానిలో ఏమేమి చెప్పినాం ఆ వాగ్దానాలను కూడా చూడండి. ఆ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తూ గిరిజనులకు కూడా అన్ని విధాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, గిరిజనుల కోసం పొడు పట్టాలు ఇచ్చినాం. ఎవరైతే గిరిజనులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, తప్పకుండా ఈ టర్మ్లో వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ 6 కులస్తులు ఉన్నారు, మాలి కులస్తులు ఉన్నారు. 6 కులస్తులకు ఓబీసీ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అది రావడం లేదు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తామని చెప్పి
వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటామని మనవి చేస్తా ఉన్నా. మాలిక్ కులస్తుల విషయంలో కూడా మేము తీర్మానం పంపించినాం కానీ కేంద్రం పట్టించుకుంటలేదు. నాకు ఇప్పుడే మిత్రుడు ఆక్తరం సక్కు గారు లక్ష్మి గారు కూడా చెప్పినారు మాలిక్ కులస్తుల గురించి. ఇక్కడ వీళ్ళు 2-3-4 కాన్స్టిట్యూన్సీలలో ఉన్నారు, కాగజ్ నగర్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. తప్పకుండా ప్రత్యేకమైనటువంటి కొంత డబ్బు పెట్టి ఆ మాలిక్ కులస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తాం, వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరిని కలుపుకొని పోతా ఉన్నాం. ఆసిఫాబాద్మే జితనే భీ హమారే ముసల్మాన్ భాయి బహన్ హే, మే ఆప్ తమామ్ లోగోం కు సలాం కర్తా హూం ఔర్ ఆప్ లోగోం సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి ఆప్ లోగ్ యహాన్ కోవా లక్ష్మి జీ కో జితాయియే. మే ఏక్ బాత్ ఆప్కే కాన్ పే డాల్నా చాహతా హూం. ఎవడా వాళ్ళ లొల్లితో మొత్తం సభ ఖరాబ్ అవుతుందా? మే ఆప్ లోగోం సే అదబన్ గుజారిష్ కర్తా హూం, తెలంగాణ జద్దోజహద్ కే సమయ మే భీ మే ఆసిఫాబాద్ ఆయా థా, యహాన్ హమ్ జల్సా హువే థే, ఉస్మే మేనే తక్రీర్ కహా భాయి తెలంగాణ కే జంగ్ మే నేక్ హై ఇన్సాఫ్ హై, అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా హమే తెలంగాణ హాసిల్ హువా, ఆజ్ హమ్ తరక్కీ కర్ రహే, సభీ కుల్ కే హమ్ ఆగే చల్ రహే, ఆగే బఢ్ రహే. మే ఏక్ బాత్ ఆప్కో బతానా చాహూంగా, हमसे पहले बीआरएस सरकार से पहले 10 साल यहां पे लगातार कांग्रेस पार्टी का हुकूमत था. 10 सालों में उन्होंने माइनॉरिटी वेलफेयर के लिए खर्च किया है सिर्फ 900 करोड़ रुपया पूरे 10 सालों में. ये हिसाब किताब है, असेंबली में है, हर जगह है, आप देख सकते हैं. और इन्हीं 10 सालों में अब बीआरएस सरकार के टाइम में हम लोग 12,000 करोड़ रुपये खर्च किए. फर्क देखिए, वो लोग सिर्फ 900 करोड़ और बीआरएस के जमाने में 12,000 करोड़ हमने खर्च किया. आज रेजिडेंशियल स्कूल्स हमारे माइनॉरिटी तुलबा के लिए हमने खोला, कितना बेहतरीन तालीम उनको मिल रहा है ये आप लोग बखूब जानते हैं. इसीलिए और एक बात मैं आपको वायदा देता हूं, जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना एक सेक्युलर रियासत ही बन के रहेगा और ये अमन पसंद रियासत रहेगा, इसमें कोई शक की गुंजाइश नहीं है. इसलिए हमारे मजलिस भाइयों को, सभी भाइयों को मैं सलाम करता हूं और कोवा लक्ष्मी जी को जिताइए, यहां पे बहुत अच्छा काम हो जाएगा, आसिफाबाद और आगे बढ़ेगा. आसिफाबाद के लिए जो काम अभी लक्ष्मी जी ने मेरे सामने रखा है वो सारे चीज़ दोबारा सरकार आने के बाद हम कर सकते हैं. इसीलिए मैं आपका ताउन और ताई चाहता हूँ, मैं आपसे रुखसत होता हूँ. सोदर लाटे माट नेता हूँ, मुनपटलागा కల్తీ నీళ్లు దాగి మరణాలు లేవు. గిరిజనుల యొక్క అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం, గిరిజనులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. ఎంత చక్కగా ఆ పిల్లలు చదువుకుంటున్నారో మీకు తెలుసు, వాళ్ళ భవిష్యత్ ఎంత బాగా ఎంబీబీఎస్లో ఇంజనీరింగ్లో ఏ విధంగా సీట్లు వస్తున్నాయో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ అప్పగిస్తే మొత్తం రైతు బంధు రామ్ రామ్, మళ్ళీ పటవారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, ఆగమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఈ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ లక్ష్మి గారిని భారీ మేయాడుతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరొకసారి శ్రీమతి సరస్వతి గారికి నేను హామీ ఇస్తా ఉన్నా, తనకు కూడా మంచి చక్కటి రాజకీయ భవిష్యత్తు ఏర్పాటు చేస్తాం. అట్లనే ఆత్రం సక్కు గారికి కూడా ఆయనకు లభించే స్థానం ఆయనకు లభిస్తుంది, ఆయనకు కూడా గౌరవం దొరుకుతుంది. కాబట్టి అందరు కలిసి పనిచేసి బ్రహ్మాండమైనటువంటి ఆ నాగేశ్ గారు ఉన్నారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. సో ఆ విధంగా అందరు కలిసి బ్రహ్మాండమైన విజయం సాధించాలని చెప్పి నేను కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆత్రం సక్కు గారు, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి